వేళ్ళ కొనబడుకురా, పొడవ ముందే మూర్చోబోయినా. అది అయిపోయినట్టు ఆంటీ. ఏంటి అన్నావు అంటే కుతికి మీద కాలు పెట్టి తొక్కుతారా కూడా? సరే అక్క, సరే అక్క. అవునరా, ఫస్ట్ చిట్టి పాడుకొని పైసలు తీసుకొని ఉడాయించినావు. చిట్టి పాడుకునేటప్పుడేమో అక్క నీ పైసలు యారికి పోవు, నీ పైసలు పువ్వుల్లో పెట్టిస్తా అని నగరాచి లెక్కలు చెప్పినావు. నీకింకా పువ్వులు దొరకలేదువే. డబ్బులు దొరకలేదక్క, అది అప్పుడు గ్రహాలు కలిసినాక అలా చేశానక్క. పారిపోయి మాత్రం గ్రహాలన్నీ కలిసి బస్టాండ్ దాకా వచ్చి బస్ ఎక్కించిన అయితే వ్యాపారం చేశానక్క. కలిసిన వ్యాపారాలు చేస్తావురా? రియల్ ఎస్టేట్ అంటావు, హోటల్ అంటావు, పాండవ పంచర్ షాప్ అంటావు, అన్ని చేసేవి కదరా, ఇంకేం చేస్తావు? ఈసారి కరెక్ట్ బిజినెస్ పెడుతున్నాడు, ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు నువ్వు ఎద్దు తమ్మి. అవునక్క. నేనే తీసుకుంటా, ఎట్లా అని అడుగుతావేమో. నీ కిడ్నీలు ఇడ్లీళ్ళకి అమ్ముతా, నీ కనుగుడ్లు అమ్ముతా, నీ బాడీలో పాటలన్నీ అమ్మి క్యాష్ చేసుకుంటా. అవునరా, నీ బాడీలో పాటలన్నీ ఉన్నాయా? అక్క ఫోన్. ఎవరారు? ఆ చెప్పు. ఆ ఉంటుంది ఉంటది, ఎందుకు బాగుండదు? పెళ్లికేమన్నా 4 లక్షలు ఖర్చు పెట్టా? ఈ 4 ఏళ్లలో అల్లుడు ఏమన్నా పని చేసిందా? దాని కడుపు తెప్పుడు తప్ప. ఇప్పుడు దానికి కూడా నేనే కట్టాలి. ఇగో నేను ముందుగానే చెప్తున్నా, ఈ సీమంతానికి నేను 3 లక్షల కంటే ఒక్క నాయపు సభ ఎక్కువ ఇయ్యా. మీకు ఇష్టమైతే సీమంతం చేసుకోండి, లేకపోతే అవతల పడండి. అక్క పాప సీమంతో అక్క, నేను 3 లక్షలు అద్దరిపోయేలా చేస్తానక్క. ఎందుకు? ఇవి కూడా తీసుకుని ఉడాయిద్దామనే. అక్క ఇదనక్క నా కొత్త బిజినెస్. సీమంతాల బిజినెస్? ఏంటో సీమంతాలు మాత్రం కాదు, పెళ్లిళ్ళు పేరంటాలు అన్ని ఫంక్షన్లు చేస్తా. అక్క ఈ ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చేగా తీసుకా. 3 లక్షల కాంట్రాక్ట్? సరే నీకోసం 2 లక్షలు 50 వేలు. సరే 2 లక్షలు 50 వేలు. ఇదేదో బాగానే ఉన్నది, చేయి బిడ్డ. తేడా వచ్చిందనుకో. రాదక్క. అక్క అడ్వాన్స్ అక్క. దొరకపోయి 101 రూపాయ అడ్వాన్స్. 101 రూపాయ? అక్క సెంటిమెంట్ విన్నావు కదా, పోయి పండగ చేసుకో పో. సరే అక్క. శ్రేయ పేరుతో పాటు మీ శ్రేయస్సు కూడా కలిసింది. అందరికి శుభమే జరుగుతుందిలే. ఏ భోజనాల ముందు అయిపోతుంది ప్రోగ్రామ్? అయ్య బాబోయ్, క్యాటరింగ్ క్యాటరింగ్ ఎవరు చేస్తారు రేపు? మా ఆయన పాష హౌలే పాష అని నేనే పిలుస్తా. చేసేవన్నీ హౌలా పనులే, కానీ వంట మాత్రం జబర్దస్త్ చేస్తారు. 2.5 లక్షలకి ఎలా అవుతుంది రాజు? ఎలా చూసినా 60 వేలు తగ్గుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఓకే, ఇదే ఇందాక అతను చెప్పేది. నౌ ఐ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ గివ్ మీ సమ్ మోర్ డీటెయిల్స్. Yes, I have all the details. I can write away present it to you. And actually, all the groundwork is done. ఈ టైప్ ఇంగ్లీష్ కావాలి అడిగి. కంట్రీ ఫ్రూట్ రా. అలా అంటే పాపం
ఏమో చెప్తున్నావు అక్క. నా అల్లుడు రమేష్ గురించి దేవుడు చూడడానికి ఎలా ఉంటాడు అక్క? నా అల్లు లెక్కనే ఉంటాడు. నువ్వు పోయి పడుతుడా? అంతా బాగానే చదువుతుందా? రమేష్ గారు దేవుడు ఇక్కడ దగ్గరలో ఉన్నాను, ఇప్పుడు ఫోన్ చేస్తాను. హలో ఇక్కడ. ఏం లేదురా, మీ ఫస్ట్ ఈవెంట్ కదా ఈ ఫంక్షన్, ఎలా ఉందో చూద్దామని వచ్చాను. సూపర్ అమ్మా, ఇంతకీ గ్రేట్ రాజు అక్కడ. వీళ్ళు కారాలు చాలా ఎక్కువ తింటారు బాషా, తేడా వస్తే మన అందరినీ చంపేస్తారు. రాజు ఎక్స్ట్రా చెల్లు కావాలా వద్దా? ఉండు ఉండు. ఏంటి చెప్పు నాన్నగారు. అంకుల్ అంకుల్. హాయ్ రాజు, ప్రైవేట్ ఫంక్షన్ లో శారీస్ బ్రాండింగ్ చేయొచ్చు అనే ఐడియా MBA స్టూడెంట్ కూడా రాని ఐడియా. అది నీకు రావటం గ్రేట్. ఒకరికండి బ్రాండింగ్ తన ఐడియా, మిగతా అదంతా నాది. కళానికేతన్ వారి చెప్పుకుంటే పట్టు చీర. అదేంటమ్మా? పెళ్ళైన కొత్తలో భార్య భర్తల మధ్య జరిగిన చిన్న సంఘటనలు చెప్పాలి. అందులో ఎవరు బెస్ట్ చెప్తే వాళ్ళకి పట్టు చీర గిఫ్ట్. అదొక చూడండి, పక్కింటా ఉండిన చేపల పులుసుని తనన్నట్టు కలరింగ్ ఇచ్చి మొగిడి చేత వెండి గాలిపటాలు కొని పెట్టించుకున్న యాదమ్మకి పట్టు చీర. ఇప్పుడు భోజనం పండు వస్తుంటే యాక్సిడెంట్ అయింది, భోజనాలు ఇక్కడ రావడానికి ఇంకో గంట పడుతుంది. ఎట్లా ఇప్పుడు ఈ జనాలు అంత గోలు పెట్టేస్తారే రాజు, ఏదో ఒకటి చెయ్యి, ఎలాగో భోజనాలు చివరికి మేనేజ్ చెయ్యి. సరే సరే చేస్తా చేస్తా చేస్తా. డైనింగ్ హాల్ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గర ఉండి చూసుకో, ఇంకా మెటల్ వాటర్ అవి కూడా వచ్చేసింటాయి వాటిలో. ఇప్పుడు అందరూ చీరలు గెలిచినారు కదా, అంత టాప్ అందరు హ్యాపీ. ఇప్పుడు కలర్ కలర్ చీరలు కట్టుకుంటే పాట ఉండాలి, ఓ పాట ఉండాలి. ఇప్పుడు వీళ్ళు పాట పాడతారు, మీరందరూ డాన్స్. శ్రీమంతం ఫంక్షన్ మీద ఒక కొత్త పాట వచ్చింది, అది వాడతా. ఏడో నెల్లో దప్ప పండు దప్ప పండు దప్ప పండు దప్ప పండు, ఎందో నెల్లో పనస పండు. Let's
మా కాలంలో ఇప్పటిదాకా కానలే గీసోటి ఫంక్షన్. ఎరికైనా మలక్పేట మొత్తం చచ్చిపోయే వారే గుర్తు పెట్టుకుంటారు. మస్తుగా చేసిండక. అరే పని మస్తుగా చేస్తాడు. ఈ లైట్ల పని బాగా తెలుసు. జర్రేసుకుంటే ఊసిపోయిన రైలు డబ్బా లేక ఊతా ఈ పని ఎవరు సార్ చెప్పు. నువ్వు వదిలేక ఇక్కడ నుంచి మా బ్యాచ్ లో ఊగుద్ది రైలు బండి. అంటే మా బ్యాచ్ ఎలక్ట్రీషియన్ గా పెట్టుకుంటా ఉంటున్నా. నీ అమ్మకడు చల్లగా మంచి మాట చెప్పిన అవుతారు మీ. అయ్యో యాదవర్సిన నీకు పైసలు ఇవ్వాలి కాదు. ఓరి యాదగిరి ఓరి మే పైసలు దే. ఇగో మొత్తం కలిపి 50,000. చిట్టి వేసి పాడుకొని పైసలు తీసుకొని కుడాయించిండు. మరగా పైసలు అసలు వండి ఓలు పడతారు. గిరే మా అత్త స్పెషల్. ఎక్కడ ఏ టైం కరెక్ట్ కాల్ చేయాలి అక్కడ తీసుకొని చేస్తుంది. ఏంటి మాస్టర్ ఇది? బిజినెస్ పెట్టి నీ డబ్బులు సంపాదించడానిక అతని అప్పులు తీర్చడానిక ఇది వర్క్అవుట్ అవదు. డ్రాప్ అయిపోతాం. చెప్పాను కదా కావాలని చేయలేదని. తప్పు జరుగుతాడు. ఇక్కడ కరెక్ట్ చేస్తే ఎక్కడో ఫీజు పోతాడు. తప్ప ఉండరా ఇక్కడ అందరూ ఫీజులు ఎగిరిపోతాను. అరే చూడదోనా గల్తీ ఎవడన్నా చేస్తాడు. తప్పు జరిగిపోయిందమ్మా అప్పు మిగిలిపోయింది. ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి కదా. చేయాలి సార్. ఎవరు ఇస్తారు ప్రోగ్రామ్? దొరికింది దొరికింది మనకు పెద్ద ఆచరణ దొరికింది. మన బ్రాండింగ్ కాన్సెప్ట్ పెద్ద సక్సెస్ అయింది. 4 కంపెనీల నుంచి ఫోన్లు వచ్చాయి. మనం చేసే ప్రతి ఫంక్షన్ కి 2 lakh స్పాన్సర్షిప్ ఇస్తారంట. 2 lakh? మధ్య తరగతి కుటుంబాలు జరుపుకునే ఫంక్షన్స్ లో ప్రైవేట్ కంపెనీలకు ప్రత్యేకమైన బ్రాండింగ్ అవకాశాలు ఇచ్చి ఇటు వినియోగదారులకు డిస్కౌంట్లు అటు కంపెనీలకు అడ్వర్టైజింగ్ అవకాశాలు కల్పించింది. బ్రిలియంట్. ప్రైవేట్ ఫంక్షన్స్ లో బ్రాండింగ్ యూస్ చేయొచ్చన్న కాన్సెప్ట్ సింప్లీ బ్రిలియంట్. మిడిల్ క్లాస్ మార్కెట్స్ ఇలా ఓపెన్ అయిపోతాయి. మీరేమో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని మాట్లాడతారు. దట్ ఈస్ ప్యూర్ కామన్ సెన్స్. తెలుగు సిగ్నల్ కసే చల్ రే. చలో మే తుమ్ లోగో కా ఎగ్జామ్ లేతా హూ. బోలో సార్. యే రోటీ అచ్చా హై ఇస్కో తెలుగు మే కసే బోల్తే. బోలో 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 జల్దీ. రెట్టా చాలా బాగుంది. రెట్టా చాలా రెట్టా రెట్టా నే రే. రొట్టే రొట్టే చాలా బాగుంది. కన్స్టేబుల్ భయ్యా. స్టాప్. సీగర్ పిలుస్తున్నారండి. పోలీస్ గారు నమస్తే. నమస్తే. ఆర్చి లైసెన్స్ ఇయమ్మా. పోలీస్ గారు ఓ బీఆర్ నుంచి వచ్చా. 3 బీఆర్ వెళ్ళా. చోర్ మీరు చోర్ చోర్ కు తిరుగుంది కాబట్టి. ఒక్క నిమిషం ప్రాబ్లం ఏంటి? ఆర్సి లైసెన్స్ లేదమ్మా దగ్గర. అన్ని బీహార్ వాళ్ళు. లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ ఇన్కు తెలియదు. హిందీ బాత్ కర్తే. హిందీ బాత్ కర్తా.
हम बिहार से आए हैं, हमको एक चोर ने चीटिंग किया, उसका पीछा करते करते हम भाग गए तो पेपर भूल गए, हम फैमिली वाले इज्जत वाले। प्लीज सर वदलेंडी, एकड़ो बिहार నుంచి వచ్చారు, ఎవరు మోసం చేశారంట, ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా, ఈ ఒక్కసారి కొదలేండి। వీళ్ళ పెద్ద దొంగలు లాగున్నారు బిహార్ సార్, మంచి పీపుల్, మార్నింగ్ 3 అవర్స్ పూజ చేస్తుంది, తర్వాత చోర్ కి పీచే భాగతాయి సార్। లేండి సార్, పాపం మేడం చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా। రేయ్ వడిది, ఓకే సార్, ఓకే, థాంక్యూ గారు। సబ్ ठीक है भैया। भैया मेरे बहन भी मुझे ऐसे बोला थी, कितना दिन हो गया भैया सुनकी जैसे के मुंह से नोकड़ा बयान लागे, सेम पिक्चर सेम कलर, थोड़ा साइज डिफरेंस, देखो नीको इपड़ मरचिपोता नो, सॉरी नीको इपड़ मरचिपो नो, हां वस्ता नो, ए वस्ता रे, आदर सिस्टर सुमोल सेटअप एंडी शूटिंग आ एवरो बिहार वालो वाल्ने एवडो मोसन चेसाडंट దొంగరా కూడా చాలా ఎక్కువైపోయారండి, పదన్ పదన్ లేట్ అవుతుంది। What time is the meeting today? 10 o'clock sir, after that delegates meeting till lunch time। ఎప్పుడో సారి పెళ్ళికి వచ్చాను ఇక్కడికి। ఫ్రెండ్ పెళ్ళ? ఆ ఫుడ్ ఫ్రీగానే, ఆ ఫ్రెండ్ పెళ్ళండి, బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి। ఆ हेलो श्रुति, ये लॉबी लो ना, थर्ड फ्लोर, ये आवे कमें कमें। और निकले कौन कुछ? एंड कुछ हम तेरे कुन्ने लो चावा? आह दे स्टार होटल अंटे, एसी उन्टे दे, अम्मा इलों डरने अच्छा नो, पाइगा। मैं स्टार होटल में पिशाब करने को आया हूँ। बॉन्ड दे, ट्राई ची। याक। दा। ना फ्रेंड दे इवेंट को निच मार्ट ఈ హోటల్ ఓనర్ వివికే, బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్, ఇలాంటి హోటల్స్ ఇండియాలో 15 ఉన్నాయి, ఆయనకి గ్రేట్ మ్యాన్, ఎంతో కష్టపడి పైకి వచ్చారంట। బొంగేం కాదు, పైకి వచ్చాక అందరూ అలాగే అంటారు, తనకి ఎన్ని స్కామ్లు ఉన్నాయో, ఊరికే రావు డబ్బులు, అందరూ నీలా అంటారా। ఎనీవేస్ నేను డిసైడ్ అయ్యా, ఏదో ఒక రోజు శ్రేయస్ మీడియా వివికే గారి గ్రూప్ లో పెద్ద ఫంక్షన్ చేస్తుంది, చూసుకో। చేస్తా చేస్తా, ఆయన వచ్చి శ్రేయ ఇదిగో 1 crore రూపీస్ అని చెక్ ఇస్తారు ఆయనంటే। Excuse me. Excuse me. Excuse me. My MD gar memmalu pilustunnaru. Ittane varu manane eduku pilichinattu. Swimming pool pakkana ontariga kurchunadu. Cinemallo illanni first first ilaage chupistaru. Shut up. డబ్బులు ఏమన్నా బాకీ ఉన్నావేమో చూసుకో ప్లీజ్। హలో సార్, రండి ప్లీజ్ హావ్ ఎ సీట్। హాయ్, ఐ యామ్ బి వంశీ కృష్ణ, బీవీకే। బీవీకే అంటే ఈ హోటల్ ఓనర్? హాయ్ యంగ్ మ్యాన్, హౌ? పెద్దగా స్కామ్లు అవి చేయలేదు సార్, అది నేను ప్రైవేట్ ఫంక్షన్స్ లో బ్రాండింగ్ ఐడియా యూజ్ చేయడం, సింప్లీ బ్రిలియంట్, you guys have a very bright future। yes yes, okay okay, naaku chinna function undi chesi pedtara। yes sure sir, maa nanagar shashti purthi different ga cheyalundi, something unique, naaku idea undi mana tank point buddha vigraham daggara chesthe ela untundi। akkad cheyadam chaala risk anukuntan sir। abbe దిక్సేం కాదండి, మీరు ఎప్పుడో చెప్పండి, మీరు చెప్పినట్టు పిక్నిక్ లా చేద్దాం, చంపేద్దాం అంతే, చంపేద్దాం। ఐ లైక్ యువర్ స్పిరిట్, ఐ రైట్ యువర్ చెక్, 1 crore డీల్, ఓకే 1.5 crores ఫైనల్। మా సెక్రటరీ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకోండి, 50 lakhs అడ్వాన్స్ ఇస్తాం, ఆర్ వి గుడ్? నో గుడ్ సార్, బంపర్ బంపర్ సార్। ఇక్కడంతా అయిపోయిందా? ఇగో ఆ బుద్ధ విగ్రహం దగ్గర మాత్రం పవర్ ఏ ప్రాబ్లం రాకడం ముందే, అసలు ఏ ప్రాబ్లం రాదు, నేను రాజుకి చెప్పేస్తా మరి ఇక్కడంతా అయిపోయిందని। అరే ఏందామా వెంట్రుకలు అట్లనే పోయి అడుదామా? అరే నాకు క్యాటర్ పాగలేక అట్లెట్లయితే పోలీస్ పర్మిషన్ లెటర్ తెచ్చావా?
మర్చిపోయావా? ఇప్పుడు పోలీస్ లెటరు లేడీ, నేను బెటరు. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ టేక్ అ మోమెంట్ ఆఫ్ యువర్ టైం ప్లీజ్? ఐఎమ్ సో హ్యాపీ దట్ యుర్ ఆల్ హియర్ టు గ్రేస్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్. ఈ రోజు మా పేరెంట్స్ 50th వెడ్డింగ్ యానివర్సరీ. ఇటువంటి పెళ్లి రోజులు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. నచ్చిన ఛానల్ పెట్టలేదనో, ఇష్టం వచ్చిన వంట చేయలేదనో విడాకులు తీసుకునే ఈ రోజుల్లో 50 సంవత్సరాలు కలిసి ఉండడం అంటే ఇట్స్ రియలీ గ్రేట్. లెట్స్ ఆల్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత బాగా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్, ఇక మీట్ ఎటువంటి ఫంక్షన్ మీరు చాలా చేయాలి. నా నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ చేయండి. హలో, బిర్యానీ చేసింది మీరే కదా? ఎక్సలెంట్, వెరీ వెల్ డన్, నైస్ బిర్యానీ. బిర్యానీ లోడ్ చేశారు కదా? చేశాను రా. సరే అయితే మీరు బయలుదేరండి. నేను శ్రేయ చిన్న బోట్లో వచ్చేస్తాం. బాయ్. సరే శ్రేయ, పోదా వెళ్దాం. ఎందుకు ఆపావు? ఆయిల్ అయిపోయిందా ఏంటి? లేదు సార్, మీరు కూర్చోండి సార్, నేను చెక్ చేస్తాను. ఇక్కడే ఉన్నాడు. ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళలా. ఇక్కడే ఉండే ఏం ప్రయోజనం? నువ్వు పోతావు అనుకుని నీ పాత బోర్డు తీసేసి బైరాజు ఈవర్ట్స్ అని కొత్త బోర్డు చేయించుకున్నా. 5 ఏళ్ళు బొక్క. హాయ్ రాజు. సార్, అసలు ఎలా జరిగింది? ఆల్ థింగ్ ఇస్ గుడ్. న్యూస్ వినగానే నేను షాక్ అయిపోయాను. మీరు టెన్షన్ పడకండి సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తన్నీళ్ళు పడిపోతే మీరు ఫీల్ అవుతారండి. తను ఇప్పుడు ఫైన్. సార్, వేడి కాఫీ తెస్తాను. నో ఫార్మాలిటీస్. ఫార్మసీ కాదు సార్, డీలక్స్ రూమ్, కాఫీ ఫ్రీ. ఇప్పుడే చేస్తాను. ఫనీ గాయ్, గుడ్ టు సీ యు స్మైలింగ్. ఫంక్షన్ గురించి ఈ రోజు వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు. యు గైస్ మేక్ ఎ గుడ్ టీమ్. ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం ఎంత కష్టమో, మంచి బిజినెస్ పార్ట్నర్ దొరకడం అంతే కష్టం. ట్రస్ట్ మీ, ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నారు. మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి.
ఓకే. వేడి వేడి కాఫీ రెడీ. ఇది కూడా సార్ చెప్పానా బెస్ట్ కాఫీ అని. ఫ్రీ కదా. నీకెందుకు అని చెప్పాలా వెళ్ళక నుంచి వెళ్ళు అసలు ఏమనుకుంటున్నారు నీ గురించి నాకేం తెలియదు అనుకుంటావా అర్థం కాల ఒక్క ముక్క అర్థం కాల కానీ అమ్మాయిలకు ప్రాబ్లం ఉంది నోటితో ఏం చెప్పినా
కళ్ళు ఎప్పుడు నిజమే చెప్తాయి. అంటే అది అది అమలు నోటే మాట్లాడినా కళ్ళు ఇప్పుడు నిజమే చెప్తాయి. కళ్ళు చూస్తే తెలిసిపోతుంది. సంథింగ్ లైక్ సంగతి నేను చెప్తాను. మాట్లాడుకుందాం. ఇది సూపర్.
ఈ రస్యా అమ్మాయిల పక్కన కత్రీనా బిపాస పనికిరారా? ఎంత అందంగా ఉన్నారు, ఎవరని వరగదా? అబే డేడ్, రస్యారా అమెరికాలో ఉంది. పాషా అగర్వాల్ గారి ఫంక్షన్ కి 100 మెంబర్స్ పెరిగారు. జీ మేడం, వెజ్ నాన్ వెజ్ చెప్తే చేసేస్తా. ఏంటిది? అవును, ఆ కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి ఫోన్ వచ్చిందా? దానికోసమే ఫిగర్ వచ్చేది. ఏంటిదంతా? అదే మిన్సర్ గారి ఇంట్లో బ్యాచులర్ పార్టీ, దానికి డాన్సర్ అడిగితాను. గురుగారు మీరే చెప్పండి, మనం ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్ చేసామా? అసలు అమ్మాయిల ప్రోగ్రామ్ ఏంటి? అరే ఇంత ఓవర్ ఎమోషన్ అవడానికి ఏముంది? 50 లక్షల కాంట్రాక్ట్, వాళ్ళు అడిగింది ఇవ్వాలి కదా. మనం చేయట్లేదు అంతే. చెప్తే అర్థం కావట్లేదా? అమ్మాయిలు చీప్ గా వాడుకునే ఫంక్షన్స్ మనం చేయం. ఏంటి గురుగారు, ఇది వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అమ్మాయిలు కావాలన్నారు, మనం పంపిస్తాం. వాళ్ళు పూజలు చేసుకుంటే ఏంటి, మసాజ్ చేసుకుంటే ఏంటి, వాళ్ళ అమ్మాయిలు ఎలా వాడుకుంటే వాళ్ళకేంటి? ఏంటి ఇదిగో నీకు రావాల్సిన అమ్మాయి, ఇక్కడ వెళ్ళచ్చు. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? మీరు ఉండండి మాస్టర్, నీకు నాకు సెట్ అవుతాం. నువ్వు అన్నింటినీ చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. అంటే ఆ బ్యాచులర్ పార్టీ ఒప్పుకున్నాను కాబట్టి నన్ను పొమ్మంటున్నావా? ఇదే కాదు, నీతో లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎవరెవరినో మోసం చేసి ఇక్కడికి వస్తే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి గొడవలు చేస్తున్నారు. నువ్వు ఎందుకు చిన్న మ్యాటర్ని పెద్ద చేస్తున్నావు? ఎందుకు పర్సనల్ విషయాన్ని బిజినెస్ లో లాగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీతో పనిచేయటం నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ లీవ్ మై ఆఫీస్. తన ఆఫీస్ అంటారా? హలో, ఇక్కడ మేము కూడా 50% పార్ట్నర్షిప్స్. నేను పైకొచ్చానంట. ఊరుకుంటే పిచ్చి పిచ్చిగా అవుతుంది. నీ దగ్గర పనిచేయడం కాదు, నీలా 100 మందికి పనిచే కంపెనీ నేను పెడతాను. ఏమన్నా నాకు క్యారో ఫోటోస్ లేదా? ఇంకో నెల రోజుల్లో నీకు క్యారో ఫోటోస్ లేకుండా చేస్తా చూడు. రే నానా తంటలు పడి ఆడిని ఎలాగో అప్పు ఇవ్వడానికి గొప్పించింది, వాడి మనసు మారకూడదని మొక్కోరా. అమ్మా తల్లి, ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక కొత్త అప్పు చేస్తున్నాను. ఇచ్చేవాడు ఏ ఇబ్బంది పెట్టకుండా మా చేతిలో డబ్బులు పెట్టేలా చూడు తల్లి. అత్త, నీ మొరను నేను ఆలకించి తిని నీవు వెలిగించిన ఈ అనామికాధర్ పార్వతి నా మనసును పరవశింపచేసింది. ఇక నీకంతా మంచి జరుగుగాక. పొద్దు నుంచి ఒక టీ కాఫీ కూడా ఇవ్వలేదు, ఏదో ఒకటి తెచ్చిపెట్టు బాబు. ఏంటి, నిన్నే ఆ బ్రహ్మకి విష్ణుకి పడిపోయింది, నీకు సెపరేట్ గా పడాలా? చెప్పానా అటు చూడొద్దని? ఇంతకీ మీ పేరు ఏంటన్నారు? బైరాజు. అదే పూర్తి పేరు? నాకు గుర్తొచ్చింది, గుర్తొచ్చింది, బొక్క బైరాజు. మీరు నాతో పడ్డాను అది, బొక్క బైరాజును నేను. బొక్క బైరాజును నేను? సుబ్బరాజు దగ్గర. సుబ్బరాజు దగ్గర 4 లక్షలు అప్పుగా తీసుకుంటున్నాను. 4 లక్షలు అప్పుగా తీసుకుంటున్నాను. 7 రూపాయలు వడ్డీకి. 7 రూపాయలు వడ్డీ 3 నెలల్లో చెల్లిస్తాను. 3 నెలల్లో చెల్లిస్తాను. 7 కోట్ల. వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ఇక్కడ చేయబెట్టాలి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా? సాయినాథుడి సాక్షిగా. సాయినాథుడి సాక్షిగా? సత్యనారాయణ స్వామి సాక్షిగా. సత్యనారాయణ స్వామి సాక్షిగా చెల్లిస్తాను. చెల్లిస్తాను. చెల్లించనిచో
ఈ స్కాములు చేస్తున్న పెద్దవాళ్ళందరి పాపములు అని మీరు అనాలి. స్కాములు చేస్తున్న పెద్దవాళ్ళందరి పాపములు, లంచాలతో సిస్ బ్యాంకులు నింపుతున్న వారి పాపములు, లంచాలతో సిస్ బ్యాంక్ నింపుతున్న వారి పాపములు, మోసం చేస్తున్న దొంగ నకిలీ స్వామిజీల పాపములు, మోసం చేస్తున్న దొంగ నకిలీ స్వామిజీల పాపములు, ఇవే కాకుండా అనంత జీవకోటి రాసుల్లో ఉన్న నీచ నికృష్ట పాపాత్ములందరి పాపములు నాకు తగిలి నా జీవితం సగం సంకనాకి పోవాలని ఈ మాట ఆలయ ప్రాంగణంలో ఆ పవిత్ర దేవుడు అంటున్నాడు. స్వామి ఇచ్చేస్తా 4,00,000 చక్రవర్తి 3 నెలల్లో చెప్పేశాను కదా ఉంటా. ఓకే ఇలాంటి కేసులు తీసుకురా. ఆ తల్లి లక్ష్మీదేవి నీ ముక్కు తీర్చుకుంటానమ్మా. లక్ష్మీదేవి కాపాడేశావు అమ్మా, కాపాడేశావు. ఆ బ్యాగు ఆ దొంగ పట్టుకుని పారిపోతుంటే అమ్మయ్యా. థాంక్స్ మేడం. డబ్బులు మేడం, ఈ డబ్బులతోనే రేపు నువ్వు 00,00,000 సంపాదిస్తావు. అబ్బాయి అబ్బాయి, నేను మీ బిగ్ ఫ్యాన్ అండి. అదే లక్ష్మీదేవి ఫ్యాన్ అండి. వాడికి ఎంతమంది తీరా నాకు తెలుసరా. 1,000 రూపాయలు నోట్లు ఏం లేవండి, 50 తీసుకోండి. వద్దండి మేడం, మీ ఆర్ట్ మీ క్యాప్ కంటే బిగ్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఉంటా మేడం, రారా. థ్యాంక్ యూ మేడం. వైర్ రాజు బంపర్ మేనేజ్మెంట్ బోర్డ్ అదిరింది కదరా. ఇక చూడు డబ్బులే డబ్బు. రే ఆ స్పెల్లింగ్ ఏంట్రా? ప్రపంచం మొత్తానికి ఇంగ్లీష్ అయితే ఈ బైరాజు స్పెషల్ ఇంగ్లీష్. ఆయన బైరాజుని పేరు ఉండగా తర్వాత ఏ వస్తాయండి? నువ్వు చూడు, కస్టమర్లు ఈగలు ఈగల్లో వస్తారు, సంపేద్దాం. చచ్చిపోతున్నారు నా బైరాజు. ఇక్కడ ఉన్నావు రా, ఎప్పుడు దొరికితావు. ఏ జల్దీ రాష్ట్రాలు, ఏ తొందరగా ఒక్క దూసే గంట చేస్తావు. ఓకే బాగుండ రడే బైరాజు. మీకు తెలుసా? ఫ్రెండ్ ఫ్రెండ్ అడ్రస్ మిస్ అయింది, కొంచెం కావాలి అర్జెంట్, తొందరగా. బామ్మ చెప్పండి. బామ్మర్ది, నా బామ్మర్ది అడ్రస్ మిస్ అయిపోయింది. నా ఓన్ సిస్టర్ హస్బెండ్ అడ్రస్ మిస్ అయింది. ఎక్కడ ఉంది తెలుసా మీకు? ఇక్కడ నుంచి బాడీ అడ్రస్ మిస్ అయ్యి 7 అవుతా. నీ బామ్మర్ది ఎక్కడున్నాడో నాకు చెప్పు బామ్మర్ది. తెలియదు తెలియదు, మేరా పైసలకి ఓ భాగ్యం మేరకు చెట్టి. వాడు భాగ్యడా నువ్వు భాగ్యమని నాకు అనవసరం. ముస్లిం పరిచయం చేస్తారని చెప్పి నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిన తర్వాత తెలిసింది బ్రూస్లీ నా చిన్నప్పుడే చచ్చిపోయాడు. మరి అది 1,00,000 రూపాయలు ఇస్తావా? సుమో కీస్ ఇస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఈవెంట్ మేనేజ్మెంట్, మీరు ఎవరు? అమ్మాయి నాకేం తెలుసు, నువ్వే తప్పు చేసుకుంటావు. నేనేం తీసుకోలేదు. దూరమాయ్ మేడం, ఆ డబ్బు భలే గుర్తుపట్టారు. ఆ రోజు మీ డబ్బు ఇచ్చినప్పుడు అదే ఆ లక్ష్మీదేవి గెటప్ లో ఉన్నాను కదా, గుర్తుపట్టారేమో అనుకున్నాను. చెప్పండి లక్ష్మి గారు. నా పేరు సరస్వతి అండి. మైసూర్ Nice to meet you. ఇంతకీ ఈ బంగ్ మీద వచ్చారండి.
యాక్చువల్లీ 10 డేస్ లో మా కజిన్ పెళ్ళి ఉందండి. దీనికి మీరు ఏ రేంజ్ వెళ్ళాలి చెప్పండి, అంటే బాగా చేద్దాం. ఓకే, గ్రాండ్ గా 5 లాక్స్ లో చేయొచ్చా? ఎలా కుదురుతుంది, క్లాత్ నుంచి ప్లాస్టిక్ కవర్ దాకా ఎంత రేట్లు పెరిగిపోయి? అసలు మీరు మెటీరియల్స్ ఎక్కడి నుంచి కొంటున్నారు? దిల్సుఖ్నగర్. అక్కడ కాదు, సుల్తాన్ బజార్ లో తీసుకోండి. సుల్తాన్ బజారా? ఇలా చేయండి, మీకు 75,000 తగ్గుతుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అండి? మాదో పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి, మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా నేనే అన్ని చూసుకుంటా. మనం కూడా మంచి ఫ్యామిలీ జాయింట్ అవ్వాలరా. ముందే తెలిస్తే మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట చెప్పనా, మీకు బిజినెస్ లో లాస్ వస్తుందా? అవును వస్తుంది. వస్తుంది నాకు తెలుసు, ఈశాన్యంలో ఇంత బరువు ఉంటే ఎలా రాదు? ఈశాన్యంలో బరువా? ఆయన కాదండి, ఈ బీరువా నైరుతిలో పెట్టండి. ఓహో, ఆ వినాయకుని బొమ్మ తీసుకొని ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. అయితే ఇప్పుడు బిజినెస్ వర్కౌట్ అవుతుందండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బైరాజు ఈవెంట్స్? నేనే అండి. అంటే మేము నెక్స్ట్ మంత్ 15th కి మా బ్యాంక్ 10th anniversary సెలబ్రేషన్ ఉంది. ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం, మీకు చేయడం కుదురుతుందా? కుదురుతుందా సార్, సంపేద్దాం, చేయగలుకోండి. అడ్వాన్స్ గా 5,000 ఉంచండి. ఇది మా కార్డు, ఈ అడ్రస్ లో మా జోనల్ మేనేజర్ ఉంటారు, ఆయన ఒకసారి కాంటాక్ట్ చేయండి. డబ్బు మీకేనండి. ఏంటా నువ్వురా, మీరుంచండి, లెక్కేసుకోండి. కరెక్ట్ ఉందా లేదో నేను ఒక్క సెకండ్ జెన్స్ మేడం. ఏంట్రా లేడీ పార్ట్నర్ కార్డ్ గిఫ్ట్ హోమ్ డెలివరీ అంటే ఏంటి? ఇలాంటి అమ్మాయి మన బిజినెస్ జాయిన్ చేస్తే ఇక నుంచి లైఫ్ జాక్ జమాలు మామ. కలుపుకోవాలిగా, సరస్వతి గారు ఈ రోజు మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అయిన రోజు మేడం, ఎందుకంటే ఈ రోజుతో మీరు మా కంపెనీ జాయిన్ అవుతున్నారు. వద్దండి సరస్వతి గారు, నాకు అర్థమైంది, మీరు అపార్కర్ అనుకున్నారు, కుదరదండి. ఎలా కుదరదండి, 50-50 పార్ట్నర్ అండి, 50-50 పార్ట్నర్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సరస్వతి గారు, ప్లీజ్ అండి. వద్దండి, ప్లీజ్ అండి, వద్దండి, ప్లీజ్, ప్లీజ్ అండి. మేడం సరస్వతి గారు, ఇప్పటిదాకా అప్ప ఇచ్చిన దగ్గర కూడా నేను ఇలా 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 ఓ బగ్గర్లు ఆడలేదండి, ప్లీజ్ అండి. డబ్బు కీపింగ్ అండి, రేపింగ్ అండి, కమింగ్ అండి. నో నో నో, నాట్ కీపింగ్, కీప్ కీప్ దిస్ మనీ. సారీ అండి, అది ఇమోషన్ లో క్లామర్ మిస్టేక్ అయిందండి. యు ఆర్ టూ క్యూట్ రాజ్ గారు. ఏడ్చినట్టుందని అర్థం. చూసావరా వచ్చిన వెంటనే అలా బ్రైన్ లేకుండా ఆటో ఆటో మాట్లాడింది రాజ్ గారు. సో కూట్ రమేష్, ఇదేంటి జనరేటర్ చార్జ్ పెంచేశారు? అడిగిన వాడు ఇంటలేడు. ఎందుకు? అప్పుడంటే రాజున్నాడు, దోస్తాన మేనేజ్ చేశాడు, పాత రేటు కుదిరింది, ఇప్పుడు రాజు లేడుగా. లేకపోతే కంపెనీ ఎందుకు? వాడి దృష్టిలో రాజుకున్న వాళ్ళు కంపెనీకి లేదా? పోనీ వస్తాను అడిగి చూడనా? అవసరం లేదు, ఊర్లో జనరేటర్లు లేవా? రోజు 100 మంది తిరుగుతున్నారు. కామేష్ అని ఒకటి వచ్చాడు గుర్తుందా? వాడి జనరేటర్ బుక్ చేసే. వాడి క్వాలిటీ కొంచెం డౌట్, వాడి జనరేటర్ పెట్టుకుంటే మనం అయిపోతాం. ఏం కాదు, బానే ఉంటాయి. ఆయన క్వాలిటీ ఉండాల్సింది వస్తువులకు కాదు మనుషులకి. శ్రేయా నిజంగానే వాడు జనరేటర్? ప్లీజ్ చెప్పించేయండి. సార్ భయ్యా నొప్పి ఎట్లుంది, కాలు బ్రేక్ అయితే ఎట్లా ఉంటుంది?
దుసరాజు ముక్కితే అన్నా హాస్పిటల్ బిల్ కోసం అమ్మేశామా అమ్మేశారు టీమ్స్ ఒక దోగా దోకా ఏక ఒక ఒక్క కాలు ఒక్క సొమ్ము బయర్రాజు 20 మంది ఎక్కువ సొమ్ములు ఎట్లా పోతారా చెప్పండి చూడు డబ్బు 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 తప్ప ఏం లేదా ఒరే పండుగ లేడీస్ టచ్ చేస్తే బాగుంటుందంటారు లేడీస్ మన ఆఫీస్ ని టచ్ చేసిద్దరా మన సరస్వతి గోల్డ్ రా గోల్డ్ రాజుగారు తీసుకోండి వేడి వేడి పకోడీలు ఏంటండి సరస్వతి గారు ఆఫీస్ పనులు చేస్తారు ఇంటి పనులు పకోడీలు కూడా మీరే చేస్తారేంటండి అంత మందే కదండి మీరు తీసుకోండి ఎలా ఉన్నాయండి పకోడీ పాయసంలో ఉందండి యు ఆర్ టూ క్యూట్ రాజుగారు నేను టీ తీసుకొస్తా అప్పుడప్పుడు దేవుడు చేసిన మనుషులు ఇలా కూడా ఉంటారు కదరా అచ్చం డ్రీమ్ గల్లా ఉందిరా భయ్యా బండి వెడిక్కిపోయింది ఒక ఆధా గంట పడుతుంది భయ్యా ఒక్క బండిలో 20 మంది పోతే ఇట్లాగే ప్రాబ్లం వస్తుంది చంపేస్తాను అందరికి భయ్యా పక్కనే షాపింగ్ మాల్ ఉంది భయ్యా చల్లగా ఏసీ వస్తుంది భయ్యా పోదామా భయ్యా గ్యాస్ ఎప్పటి బయటకి చూసారా సార్ సుధీర్ బకెట్ లో చెట్టు చెట్టు చుట్టూ చేపలు రాజుగారు నేను ఆ షాప్ కి వెళ్ళి వస్తా కనిపించట్లేదు కానీ మీరు నాకు కనిపిస్తున్నారు హలో మీ వెనక్కి ఉన్నాను హలో హలో
హలో ఐస్ క్రీమ్ కొట్టు దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడికి వస్తున్నాను. భాగే గారే, ఎక్కడికి పారిపోతావురా? ఏ పండించికి ఫోన్ చేయి, పెళ్లి కొడుకు దొరికారని చెప్పు. ఏ చలాజా, నాకు రా రా రాజా, రాజా రా రా. ఏ బైర్ రాజు, నా కాలు విరిగినా నా బ్రెయిన్ చలసా దొరికేశా. రాజా రాజా రాజు గారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఒక నిమిషం ఉన్నారు, ఇంకో నిమిషం లేరు. అక్కడ ఐస్ క్రీమ్ షాప్ కి రమ్మన్నారు కదా. బ్యాగ్ చూపించడానికి పిలిచాను. ఆ డ్రెస్ చూసారు కదా, ఆ డ్రెస్ కి మ్యాచింగ్ బ్యాగ్ ఇదే. ఈ బ్యాగ్ అండి, ఈ బ్యాగ్ ఆ డ్రెస్ కాంబినేషన్ చూస్తే కనుక మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. చూడండి, చాలా మంచి. ఇంకా డ్రెస్ కొనలేదు, బ్యాగ్ ఎందుకండి? రండి చెప్తానండి. అక్క, ఈరోజు మాల్లో రాజుని చూశాను. అతనితో నీకు పని పట్ట వెళ్ళలేదా? ఆ రాజు గారు ఏం చేస్తే నాకెందుకు? వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరితో ఉన్నాడో మనకి అవసరం. వెళ్ళి పనిచేసుకో. ఎందుకే అలా కసురుకుంటావు? రాజు ఎవరో అమ్మాయితో ఉన్నాడు, అది చెప్దామని. అమ్మాయి ఏంటి? వాడితో అమ్మాయి ఎందుకు ఉంది? అసలు ఎలా ఉంది? అయినా అమ్మాయితో ఏం చేస్తున్నాడు? గర్ల్ ఫ్రెండ్ వాకరా? తెలీదు. ఇంకేం తెలుసు? అన్ని తెలుసుకోకుండా ఊరికే అమ్మాయి అన్నట్టు ఊపుకుంటూ వచ్చాడరా? ఏంటే, నువ్వే అవన్నీ మనకెందుకు అని అంటావు, మళ్ళీ నువ్వే అవన్నీ ఎందుకు తెలుసుకోలేదని తిడతావు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను కన్ఫ్యూజ్ చేయటం ఏంటి? నువ్వేదో క్లారిటీగా చెప్పినట్టు. ఆయన వాడు ఎవరితో తిరిగినా ఎలా తగలన్నా మనకు అవసరం. అమ్మాయి బాగుందా? రాజుకు పెద్ద ఫంక్షన్ ఆర్డర్ దొరికిందంట, మనందరినీ పిలుస్తుండు. పైగా షేర్ కూడా తీసుకురమ్మంటుండు. ఏ పోతే ఈమెతో లొల్లి పోకపోతే ఏంటి? ఏంటి, వాడు చేసే ఫంక్షన్ కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాడా? ఇప్పుడు వాడి డెవలప్మెంట్ మనకు చూపిస్తాడా? చూద్దాం. నువ్వు కూడా వస్తున్నావా? ఏ, నువ్వు రావట్లేదా? చూద్దాం. బై రాజు బంపర్ మేనేజ్మెంట్. సరస్వతి గారు చెప్పేశారు కదా, అంతే అయిపోయినట్టే. రాజు గారు ఇక్కడే ఇక్కడ ఉన్నారండి. మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీ గురించి మాట్లాడుకోండి. ఇందాక అడిగారు కదా ఈ బ్రహ్మాండమైన ఫంక్షన్ ఎవరు చేశారని, అంత సరస్వతి గారే అండి. అలా చేశారు. ఆ కలర్ కాంబినేషన్ గురించి అడిగారు కదా, ఆ ఎల్లో ఏంచి, ఆ ఆరెంజ్ ఏంచి, ఆ ఫ్లవర్స్ ఏంచి, అంత సరస్వతి గారు చేసే మ్యాజిక్. ఇంకా చాలా టూ మచ్ కూడా మీరు మేఘమ
crashing lonely night and night. Hey darling, darling. ఫంక్షన్ బాగా జరిగింది కదండి. బ్లాస్ట్ అండి. ఆ అమ్మాయి అందరితో వచ్చింది. ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయి పేరేతో? ఓహో, శ్రేయారా? దానికి ఏంటి ఇప్పుడు? మీరంటే తనకి చాలా ఇష్టం కదండి. ఏడుపుమో, దానికి నాకేసం పడనే పడదు. రాక్షసి అది, 3D రాక్షసి. సరస్వతి గారు, మీలాంటి మంచి అమ్మాయిలు చాలా అమాయకులు అండి. ఎన్నడూ వచ్చి అని నవ్వితే చాలు, మీ సాఫ్ట్ హార్ట్తో స్వీట్ స్వీట్ డ్రీమ్స్ చూసేస్తున్నారు. అమ్మాయిల గురించి అనగండి, నేను చెప్తాను, నాకన్నీ తెలుసు. మీ అబ్బాయిలు అమ్మాయిల గురించి అన్ని తెలుసు అనుకుంటారు కదా. అమ్మాయిల గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది రాజు గారు. రవి, ఏంటిది పైన ఫ్లవర్ డెకరేషన్ చేయబడాడు కదా, ఎందుకు చేయలేదు? టైం సరిపోలేదు మేడం. టైం ఎందుకు సరిపోదు? లేబర్ రాలేదు, ఈ రోజు కుదరలేదు మేడం. అదే సమాధానం, ఫుల్ పేమెంట్ కావాలి, పని మాత్రం సగం చేస్తారు. మేడం, మీరు ఏదో లక్షల కోట్లు ఇచ్చినట్టు అలా మాట్లాడకండి. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు, ఇప్పుడే వెళ్ళిపోతాం. పవర్ కూడా పోయింది, ఈ ఫంక్షన్ జరిగినట్టు. అరే మైకా గారు, రాంగ్ కాల్ చేద్దామేంటి? ఒక జనరేటర్ ఫెయిల్ అయ్యే. ముందే చెక్ చేసుకోవాలి కదా. ముందు టైం ఎక్కడ రావాలి? గంట ముందు వచ్చే. సరే వారికి ఫోన్ చేయి. అదే ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఎత్తుతలేదు వాడు. అందుకే రాజు అని అద్దాను అన్నప్పుడు నేను ఆ రోజు చెప్పాను ఇలా జరుగుతాను. రాజు రాజు రాజు, నీకు రాజు కావాలంటే వెళ్ళి రాజు.
చెప్పే పంచే పరిశ్రమ నేను చూస్తాను. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం? చికెన్తోనే ఫంక్షన్ చేసుకోమంటారా సార్? చిన్న ప్రాబ్లం, సెట్ అయిపోతుంది. అరే ఎందుకు పెడతారమ్మా ఇలాంటి కంపెనీస్? జనాన్ని చీట్ చేయడానిక సార్. మరి ఎక్కడ మాట్లాడండి, కావాలంటే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. I'll get back to you with the details. Okay. Rajgaru. It's amazing. We've got 10 offers for the 24th of December. మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు కానీ మీ ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ అండి. యు ఆర్ టూ క్యూట్ రాజ్గారు. మనకు 24 డిసెంబర్ కి 10 ఆఫర్స్ వచ్చాయి. ఆ రోజు చాలా స్పెషల్ ముహూర్తం అంట. మీ హ్యాండిల్ ఎగ్గండి, మీరే అందులో ఒకటి సెలెక్షన్ చేసుకోండి. ఒకటేంటి? అన్ని ఫంక్షన్స్ మనమే చేస్తున్నాం. అన్నీనా? థింక్ ఆఫ్ ది ప్రాఫిట్స్ రాజ్గారు. ఒక ఫంక్షన్ కి 10 లక్షలు అంటే కోటి రూపాయలు. అంత డబ్బు సంపాదించాలంటే సంవత్సరం పడుతుంది. మీరు మైండ్ తో ఆలోచించకండి, అది నో అని చెప్తుంది. హార్ట్ ని అడగండి, అది ఎస్ ఎస్ అనే చెప్తుంది. యు డోంట్ వరీ, నేనున్నాను కదా, అన్ని చూసుకుంటా. ఏంట్రా, డిసెంబర్ 24న మనం 10 ఫంక్షన్లు చేస్తాం. అదే లాగుతుంది. ఒరే నువ్వు బ్రయన్తో ఆలోచించొద్దు, అదెప్పుడు నో నో అంటుంది. నీ ఆర్ట్ని అడిగి చూడు, ఎస్ ఎస్ అంటుంది. ఎస్ నేను అడిగేదేంటి, ఆడు చెప్పేదేంటి? బ్రెయిన్ అంటాడు, మైండ్ అంటాడు, ఏమైనా సంబంధం ఉందా? పిచ్చనాయర్. సారీ మేడం, ఆల్రెడీ 24న బైర్రాజు బంపర్ మేనేజ్మెంట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఏంటి ఇది కూడా బుక్ చేసేసారా? ఇప్పుడే 5 ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళొస్తున్నాను, అవి కూడా బుక్ చేసేసారు. ఒకే రోజు అన్ని ఫంక్షన్స్ ఒకళ్ళే ఎలా చేయగలుగుతారు? ఇందులో ఏదో తేడా ఉంది. తేడా కాదు, బీడా కాదు, టాలెంట్. ఆరేంటి, 60 చేయడానికైనా ఇక్కడ కెపాసిటీ ఉంది. Hello, myself Bairaju, Bairaju Bumper Management is... No? God is great! Sir, please just... No. Sir, we are already in the advance list. Mandi contact fix it with the matter woman. Man, need poppy. Topi man. Oh, English. I am tell. You just... మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదండి. రాజ్ గారు పడుకోండి, స్కెచ్లు అన్ని అయిపోయాయి. ఇంత మంచితో కూడా మంచిది కాదండి, దీనిలో ఏదో ఒక రోజు మీరు ప్రాబ్లమ్స్ ఎదిగిపోతారు. రాజుగారు, ప్రాబ్లమ్స్ అంటూ వస్తే మీరైనా నేనైనా ఫేస్ చేయాల్సిందే. అది కాదండి. నువ్వు పొద్దున్నే పని అంతా మీరే చూసుకోవాలిగా. పడుకోండి, స్వీట్ డ్రీమ్. ఇంటికి తాళం వేసిందా? ముందు సరస్వతిని కిడ్నాప్ చేయండి, అప్పుడు బైరాజు దొరుకుతాడు. మార్నింగ్ సార్, 4 టికెట్లు కావాలా? ఇది సినిమాక్స్ కాదయ్యా, రాంగ్ నంబర్ పెట్టా. పెట్టా ఫోన్. సార్, సరస్వతి గారు సార్, బీహార్ యాదవ్ సార్.
ఎత్తుకెళ్ళిపోయారు సార్, ఇంతే ఉంటుంది సార్, మీరే కాపాడాలి సార్. నువ్వు మాట్లాడేది ఒక ముక్క కూడా అర్థం కావట్లేదే. అది సరస్వతి సార్, కిడ్నాప్ సార్. నీ పెళ్ళావా? మీ చెల్లెడా? మొత్తం కదిపా. అది సార్ మ్యాటర్. గుళ్ళో కలిసి బిజినెస్ పార్ట్నర్ అయిందా? అవును సార్, ఖచ్చితంగా బీఆర్ఏదో ఎత్తుకెళ్ళిపోయింటా. నువ్వు చూడాల్సింది సార్ అలా ఉందా? వీళ్ళు తెలుసుగా. వీళ్ళు తెలుసు సార్. గుళ్ళు డబ్బులు కొట్టేసింది ఈడే కదరా. రే, వీడు ఆ రోజు వచ్చిన ఫస్ట్ కస్టమర్ రా. ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నా. వీళ్ళు మీ సరస్వతి రియల్ బిజినెస్ పార్ట్నర్స్ అయ్యా. నీ డబ్బులు పోయినట్టే. ఏమంటున్నా సార్? అది పెద్ద ఇంటర్నేషనల్ థియేటర్, వీళ్ళంతా దాని లోకల్ టాలెంట్. అవే, మా సరస్వతి లాంటిది కాదు సార్, ఇంతే ఉంటుంది సార్. చాలా అమాయకురాలు సార్, తనల్లా చేయలేదు సార్. మాకు నిజంగా ఏం తెలియదు సార్. తన ఓన్లీ ఇన్కమ్ వయసు, తను చెప్పింది చేయడం తప్ప మాకు ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో తెలియదు సార్. సార్ రాబోతుందని చెప్తున్నాడు సార్. ఇదిగో సార్. కలవడం కుదరదండి, ఆయన చాలా బిజీ. డబ్బు నా చేతిలో పెడితే మీ పని అయిపోయింది. ఆ పరిశుద్ధుడైన ప్రభువు యొక్క ప్రార్థనా మందిరమునకై మీరిచ్చిన ఈ రొక్కమునకు మిమ్మా దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. రెడీ డారెన్, మీరు స్కామ్ చే లాటరీలో విన్నా. యూ హావ్ వన్ $1 billion. అంటే ఎంతమ్మా? 34 crore. మేము ఫోన్ లో చెప్పాం కదా, మీరు మాకు 5 lakh rupees క్యాష్ ఇస్తే చెక్స్ మనీ, మేము మీకు $1 billion స్విస్ బ్యాంక్ అకౌంట్ చెక్ ఇస్తాం. చెక్ పాస్ అవుతుందమ్మా? మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా? అయినానమ్మా. అయితే ఇది కూడా పాస్ అవుతుంది. నాయన, ఈ డబ్బు, బంగారం, ఆస్తులు ఇవన్నీ మహాపాపంతో కూడిన మలినం. ఆ పాపాన్ని నాకు అప్పచెప్పి నువ్వు పునీతుడివై వెళ్ళి. అంతా మాయా. యు ఆర్ టూ క్యూట్ డ్రైవర్. అన్యాయం సార్, ఇలా మోసం చేసి డబ్బులు ఎలా తీసుకుంటారు సార్? మనసులో ఒప్పుతుంది సార్. టైం అయ్యా. ఏంటి సార్ టైము? మీరేమో హైదరాబాద్ పాన్ క్లబ్ ప్రజల దాని ఆల్బమ్ పెట్టుకున్నారు. ఆయన ఏం చెప్తారు బాబు? మీకు సరస్వతి, ఆయనకి జాదుమతి, ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి ₹1,00,000 ఎత్తుకుపోయింది. సెల్లో పెట్టి పోలీసులు వాళ్ళ కెపాసిటీ చూపిస్తారు. అండ్ బై రాజు బంపర్ మేనేజ్మెంట్ చెల్లు. తన స్మైల్ చూసి నేను కూడా ఇష్టలో పడిపోయాను భయ్యా. నీకు కూడా అలా మొదలైందా? ఏంటి సార్ ఇది, మమ్మల్ని లోపల ఎందుకు వేశారు? మీరు అడ్వాన్స్ తీసుకున్న కస్టమర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మరి వాళ్ళకి ఎంతో కొంత కడితే కానీ బయటికి వెళ్ళడం కుదరదు. రాజు గారు, ప్రాబ్లమ్స్ అంటూ వస్తే మీరైనా నేనైనా ఫేస్ చేయాల్సిందే. మా అమ్మాయి బిజినెస్ పార్ట్నర్ అయితే లైఫ్ ఏ టర్న్ అయిపోతుందని చెప్పు, అది ఇలాంటి టర్నింగ్ అనుకోలేదురా. బాధపడక, అన్ని సర్దుకుంటాయి. మీరు పోలీస్ స్టేషన్కి రావటం ఏంటి అంకల్? ఏ రాకూడదా, గొడవ పడి నువ్వు శ్రేయ గానీ నేను నువ్వు కాదుగా, అది అదే ఇది ఇదే. అది కాదు అంకుల్, ఇంత డబ్బు ఎలా?
ఏముంది ఇంటి మీద అప్పు చేశారు, ఏ ప్రాపర్టీ అని ఎందుకు కొంటాం, మన అనుకునే వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఉపయోగపడడానికే కదా. అయినా డబ్బుదే ఉందయ్యా, మనుషులు ముఖ్యం. ఏం పండు, ఇదిగో మీ గొడవలో పడి నన్ను మర్చిపోవద్దు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, జాగ్రత్త వస్తా పండు. ఆ పెద్ద మనిషి 5 లక్షలు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు తీసుకొచ్చినా ఇంకా చాలా కట్టాలట. ఇప్పుడు ఇక్కడ ఏమైనా తక్కువ ఉందా? 4 రోజుల ఒక్క ఫంక్షన్ ఆడలేదు, పైగా అప్పులందరూ కట్టగట్టుకొచ్చి ఎప్పుడు మీద పడతారో ఏం చేస్తారో నాకేం సంజయతలేదు. చూసా దేవుడే చూడాలి అల్లా మాలిక్. వాళ్ళకి టికెట్లు పంపించిండ్రా. శ్రేయ, మలేషియా గెళ్ళి ఏదో కొరియర్ వచ్చింది. మలేషియా నుంచా? ఏంటిది? ఫ్లైట్ టికెట్లు, వీసా పేపర్లు, హోటల్ బుకింగ్ కూడా పంపిరు చూడు. ఎవరంటారు? ఎవరైతే ఏంట్రా బొంగు, బైర్రాజు బంపర్ మేనేజ్మెంట్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఫారిన్ పిలిచారా? డబ్బులు పంపించారా? ప్లేన్ లో వెళ్తావురా ఫారిన్ కి, బైర్రాజు ప్లేన్ లో. ఏ కార్రా, జస్ట్ వేర్రా, నాకు మళ్ళీ చాలా కష్టం. అబ్బా ఆ ఇల్లు చూడు. రే ఇల్లు ఎక్కడో చూసాడ్రా? ఎక్కడ చూసాను? 18 దేశాల పోలీసులు వెతుకుతున్న అండర్వరల్డ్ డాన్ జావేద్ ఇబ్రహీం ఇప్పుడు మలేషియాలో ఉన్నట్టు వార్తలు అందాయి. దిస్ నాట్ ఎ రెగ్యులర్ బాలీవుడ్ ఫిల్మ్ బ్రో, ఇది హాలీవుడ్ మూవీ రేంజ్ లో తీయాలనుకున్న ఒక టాలీవుడ్ ఫిల్మ్. ఐ డోంట్ వాంట్ యు టు టాక్ విత్ ది క్యారెక్టర్, ఐ వాంట్ ఒరిజినల్ ఎమోషన్స్, ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ? యు గాట్ ఇట్ బ్యాక్. ఒరిజినాలిటీ? ఆహా, నీ జాగలకు నువ్వు. లెట్స్ కిల్ ఇట్ బై డ్యూడ్ and action. So sunlo gawalo, ranga ki kasam, ek ek ko chun chun ke marunga. My boy, fantastic and awesome, you killed it brother. Chun chun ke marunga, chun chun ke. This is going to ask us dog, I want original acting and you give. Idi acting kadra bhai, nijangane kalchedu. ఇద్దరు తెచ్చిర్రు. డైరెక్టర్ సార్, ఇంకా 3 మిగిలినాయి, ఇంకోటి ఎక్కిద్దామా? ఏంటి కోకే బాయ్? మిస్టర్ బ్రదర్ సార్, ప్లీజ్ సార్, మై ఎయిర్పోర్ట్ ద పాస్పోర్ట్ ఇస్ మిస్సింగ్, కాంట్ ప్రామిస్, ఐ యామ్ గో. ఓకే. ఏమ్రో వచ్చిరాని ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో చెప్పు. సారీ, మీ అడ్డ తిట్ట గట్ట చూసి మీరు ఫారెన్ పీస్ అనుకున్నాను, అది నా పాస్పోర్ట్, ఎయిర్పోర్ట్ లో మర్చిపోయాను. ఇలా వెళ్ళి అలా చూస్తాను. ఏ డోంట్ వరీ, నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉందిరా, ఇలాంటి విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటాను. సార్, నిజం పక్కన పెడితే మా మదర్ చాలా సీరియస్ గా ఉందని మా ఫాదర్ ఫోన్ చేశారండి. అది నేను ప్లేన్ లోకి ఎక్కి బస్ లో దిగి ఆ షిప్ ఉంటానండి. రానికే నీ వంతు పోనీకి బాయ్ డిసైడ్ చేస్తాడు. ఓకే బాయ్. ఆ బాయ్ కాదు, జావేద్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Sir, before there are any misunderstandings, I just want to get one thing straight. This function, I don't mean English ikkada work out avaledu ila tishta tishta English lo maatlaadte follow up anukuntada enti sir, ee function chesthe thanaina cheyali nenaina cheyali idram kalisi cheyatam asalu kudurdu sir. Same to same Brian sir, poddu naaku Javed bhai ki correct best bhai, take it, come on. Hello, asalu nuve evaru nannu recommend cheyadaniki, nuve ratyagam chesinattu nuve isthe nenu theesukovala, nuve enchuko. Are job. మీరు మీరు డిసైడ్ చేసేదండి, ఇక్కడ డిసైడ్ చేసేది బాయ్ జావేద్ బాయ్. నేనేం చేయాలో నేనే డిసైడ్ చేసుకుంటాను, ఆరామ్ కేరాబాటని బాయ్ బాయ్. ఆ బాక్స్ ఏంటి,
అందులో వింత జంతువు ఏంటి? బాయ్ బర్త్డే పార్టీకి బజాయించమంటే బాయ్ లేదు గీ లేదు అన్నాడు. గప్పటి నుంచి కానీ గల్ల కూర్చోబెట్టినాం, ఆడే బజాయించుకుంటాడు ఆడే వింటుడు. సరే కానీ పదండి బయట రమ్మంటుడు రండి. అబ్బజాన్ షేర్ కో బేటా షేర్ హోతా హై సింగల్ టేక్ లో ఓకే చేసినా. కాల్ చేతులు ఆడతలేము, నోట మాట పడిపోయింది. 15 సంవత్సరాలయ్యి. ఏ కుదా ఏ కుదా నాతో చిన్న రిక్వెస్ట్, ఫాదర్ సెంటిమెంట్ సీన్ ఒకటి నాతో చేపిస్తావా? అవునా? ఇంటర్నెట్ బ్లాక్ లో ఫాదర్ చచ్చిపోయినప్పుడు అబ్బా జాన్ చావకూడదు, సినిమాలో కూడా మేం బతికుండగా అబ్బా జాన్ చావకూడదు. అబ్బాజాన్ బడా ఖుషి ఉన్నాడు సల్మా, బిడ్డ పెండ్లి కదా. బాయ్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ ఇళ్ళేనా రాళ్ళు? అవును బాయ్. ఇలా తారీఫ్ ఏమో ఎంత పొడుగున్నది, మనుషులు చూస్తే గింతింతురేమ్రా. బడే షాందార్ చేసిరంట కదా హైదరాబాద్ లో పెండ్లి. నా మూడో బేగం చెప్పింది నా చెల్లెలి పెండ్లి, కరసు కెనకాడేదే లేదు. ప్రపంచమంతా గడక్కై నిలబడి చూడాలి, తేడా వచ్చిందో. ఎయిర్ టికెట్. అరే పంకారే, బాయికే ప్రోగ్రామ్ చేయాలంట అవరా? బజాయ్ బజాయ్ నీది నువ్వే వినాలే. బాయ్ వాళ్ళిద్దరు కలిసి పనిచేయరాడు, వాళ్ళు పెట్టుకుంటారు. నీకు కూడా గాజు డబ్బాలు రెడీ చేయమంటారు ఏమిరా? మీరు మిషన్ సెండ్ చేసారండి, మేము చేస్తామండి, కలిసి చేస్తాం. నేనేం చేశాను? నువ్వేం చేసావు? నువ్వు ఉంటేనే ప్రాబ్లం, అసలు నువ్వు వస్తేనే ప్రాబ్లం, అసలు నువ్వే ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం అనేది ముఖ్యం కాదు, చెయ్యాలి తప్పదు, చేస్తేనే ప్రాణాలతో బయటపడదాం. సరే చేస్తున్నాం ప్రోగ్రామ్ చేస్తున్నాం, కానీ మా టీము ఇండియాలో అది టీమా? అరే టీమేంద్రాబాయ్, నీ గానా భజన మొత్తం తీసుకొచ్చాం పో, ఆ చెప్పేది పడే మొత్తం తీసుకొచ్చేసారా? దాని అంటే ఇలా ఉండాలిరా, చేస్తున్నాం అంతే. ఆరెంజ్ కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఉన్నాయి, రోజ్ కలర్ ఉన్నాయి, బాగా ఉన్నాయి, తీసుకో. ఇప్పచ్చేసుకో. ఏ రమేష్ ఏంటా ఇంతసేపు, ఇంకో గంట ఫంక్షన్ పెట్టుకోండి. వైరల్ గుంజామా ఒక్కనే ఉన్నారా? టూ ఫాస్ట్ టూ ఫాస్ట్. ఈ మనసు ఎవరికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. ఇక్కడ 300 కుర్చీలు ఉండాలిగా. చైర్ మ్యాన్ 300 బ్యాక్ చైర్ 300 రా 300 రే డాను డాన్స్ నేర్చుకున్నారా? ఒక మాస్టర్ ఆయన నిర్గతిస్తున్నారు. నా వల్ల కాదు చెప్పరు, నేను చెప్పింది అది కాదురా, అర్థం చేసుకున్నారా? తుట్ట వీడికి నోరు లూసు, వాడికి గన్ను లూసు. చెప్పలేదు, చచ్చిపోతున్నాను నీళ్ళకి. ఆపడ్డయ్యా ఆపేయండి. 1, 2, 3 ఇది కదా డాన్స్ అంటే. అవురాకంటే డాన్స్ పడే కష్టంగా ఉన్నదిరా, చెయ్యి ఊగితే కాలు ఊగుతలేదు, కాలు ఊగితే చెయ్యి ఊగుతలేదు, మొత్తం ఊపమంటాడు. లేపేమంటావా? అరే నటరాజు రా చూడదు ఆ మాసా, మళ్ళీ షురూ చేద్దాం. సరే చేద్దాం, ఈసారి నేను కూడా చేస్తాను, మొదలు పెట్టరా చూడండి. నా కాలు చూపేసాడు, నా కాలు చూపేసాడు. మాఫ్ కర్నా, నా బిడ్డ అప్పుడు మాఫ్ కర్నా.
బాయ్ చేసింది డ్యాన్స్ తుమ్ కరో బాయ్. ఏమిటి చేసేది వల్ల కాడు, కాలుపుతే చెయ్యుపు, చెయ్యుపుతే కాలుపు. నా కారు పచ్చడి చేశాడు చచ్చోడు. అబ్బో అరే గుసా దేనికవుతున్నావు మాస? ఏమిటి గుసా ఏది? నా బొంత గుసా నోరు పోయి తుంట పనికి బాల తుంట మలేషియా తుంట. क्या बोला रे? मलेशिया तुंटा. उससे पहले पनी के बाल न तुंटा. दानी कंटे मुंगटा तुंटा. ఏం జరుగుతుందిరా? మా నాయనమ్మ కూడా సేమ్ దుడుతుండే, చెంబుతోటి మోతుండే. సచ్చి ముసలి పైన ఏడుందో గాని ఒక్కసారి మల 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 మాస 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 వల్ల వల్ల పన్నీకి మాలిన తుంటానికి మాస మళ్ళీ ఒక్కసారి మలేషియా తుంట. గ్రాండ్ ఫాదర్ మీట్స్ గాడ్ ఫాదర్, ఇలాంటి సబ్జెక్టు స్పీల్బర్గ్ అయితే ఏం చేసేవాడు? I ask you, graduate, how to speak on the subject do you see yourself in? You don't speak. You are motionless. Your son is emotionless. Are Malaysia lo government ni oka point ledo. Hello, excuse me, hello. Yes. Oh boy, please come. Who are you? How are you? I'm fine. I am little bit fine. Please, please take it. Please, are Malaysia? I'm very very tired. Please take it. Oh, there. I am fine. Please take it in the bowl. Are Malaysia? Like a salute. Grandfather? Grandfather, you. Huh? You, I think we have a problem. What happened? What happened? Huh? Out. No problem. Just a small wrong correction. Dude, he's Don's father, yeah? Who is that father? Father is father, godfather. Dude, Don, I'll tell you about it. Hey, nani namtar, nini namtar. Hey, you wait a minute, wait a minute. Arre, thaw botra, vanna maatlaar tar, nani namtar. Oh my god. Thangar padako. Ebbar zulay gada. Keen yam mula riskel doche thaw. Thay jashpain arko tado. Nen ebte namtaru. Okkanisho. Hello, boss. నేను ఐడియా ఇచ్చినట్టు ఎవరు చెప్పకు. ఈ విషయం డాన్ తెలిసిన కొన్నా ఇక్కడ ఉంచుకుంటాడు ఐడియాల కోసం. అప్పుడు మా అత్తకి డాన్ కు గొడవలు అయితే. హలో బాస్ ఇస్ కాలింగ్. జస్ట్ 5 మినిట్స్ వాకింగ్ ఇన్ ద బాస్ వాంట్స్ యు నౌ. 5 మినిట్స్. చచ్చిపోతాం అనుకుంటున్నావా? నీకు అజానికి పెళ్లి కావాలి అంతే కదా, ఫోన్ చేసి పిల్లలు. ప్రాబ్లం అవుతుందిరా? ఓహో అది చచ్చిపోమ్మా, ప్రాబ్లం అయిపోతుంట. కొట్టానంటే ఈ పెళ్లి మనం చేస్తున్నాం ఫిక్స్. రే బాయికి తెలిస్తే ఇలాంటి బాయిలు నీ వంద మంది చూసావు తెలుసా? నువ్వు వెళ్ళ. ఏదో ఫ్లోర్లో బాగుందని చెప్పాను రా, నువ్వు ఫీల్ అవ్వకు. గాడ్ ఇస్ ఫ్యామిలీ పర్సన్స్. అల్లా గుల్లా అల్లా గుల్లా నామ్ తేరే నామ్, మస్తీ మే దిల్ డూబా హై యే శామ్ తేరే నామ్. యే తో అల్లా గుల్లా నామ్ తేరే నామ్, యే తో జల్వా 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 శామ్ తేరే నామ్. యే బియా జీ రాఖియా లుగే అరేబియా, యే జయ్యా జయ్యా చిందాడే దమా. Thank you.
ఏడుపు దానికి నాకేసం పడనే పడదు. రాక్షసి అది, 3D రాక్షసి. సరస్వతి గారు, మీలాంటి మంచి అమ్మాయిలు చాలా అమాయకులు అండి. ఎవరు వచ్చి నవ్వితే చాలు, మీ సాఫ్ట్ ఆర్ట్ తో స్వీట్ స్వీట్ డ్రీమ్స్ చూసేస్తున్నారు. అమ్మాయిల గురించి అనగండి, నేను చెప్తాను, నాకన్నీ తెలుసు. మీ అబ్బాయిలు అమ్మాయిల గురించి అన్ని తెలుసు అనుకుంటారు కదా. అమ్మాయిల గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది రాజు గారు. రవి, ఏంటిది పైన ఫ్లవర్ డెకరేషన్ చేయమన్నారు కదా, ఎందుకు చేయలేదు? టైం సరిపోలేదు మేడం. టైం ఎందుకు సరిపోదు? లేబర్ రాలేదు, ఈ రోజు కుదరలేదు మేడం. అదే సమాధానం, ఫుల్ పేమెంట్ కావాలి, పని మాత్రం సగ్వే చేస్తాం. మేడం మీరు ఏదో లక్షల కోట్లు ఇచ్చినట్టు అలా మాట్లాడకండి. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు ఇప్పుడే వెళ్ళిపోతాం. పవర్ కూడా పోయింది, ఈ ఫంక్షన్ జరిగినట్టు. అరే మైక్ గారు, రాదు ఒక జనరేటర్ ఫెయిల్ అయ్యే ముందే చెక్ చేసుకోవాలి కదా. ముందు టైం ఎక్కడది, ఆవిడ గంట ముందు వచ్చే. సరే వారికి ఫోన్ చేయి. అదే ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఎత్తుతలేదు. అందుకే రాజు అని అద్దా అన్నాడు అప్పుడు. నేను ఆ రోజు చెప్పిన ఇలా జరుగుతాను. రాజు రాజు రాజు, నీకు రాజు కావాలంటే వెళ్ళి రాజు దగ్గర పని చేయి. పరిశ్రమ నేను చూస్తాను. ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం, చికెన్ తోనే ఫంక్షన్ చేసుకోమంటారా? సార్ చిన్న ప్రాబ్లం, సెట్ అయిపోతుంది. అరే ఎందుకు పెడతారమ్మా ఇలాంటి కంపెనీస్, జనాన్ని చీట్ చేయడానికి. సార్ మరి ఎక్కడ మాట్లాడండి, కావాలంటే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. I'll get back to you with the details. Okay. Rajkaram. Rajkaram. It's amazing. We've got 10 offers for the 24th of December. మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు కానీ మీ ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ అండి. యు ఆర్ టూ క్యూట్ రాజకీయ. మనకు 24 డిసెంబర్ కి 10 ఆఫర్స్ వచ్చాయి. ఆ రోజు చాలా స్పెషల్ ముహూర్తం అంట. మీ హ్యాండిల్ ఎగ్గండి, మీరే అందులో ఒకటి సెలెక్షన్ చేసుకోండి. ఒకటేంటి, అన్ని ఫంక్షన్స్ మనమే చేస్తున్నాం. అన్నీనా? థింక్ ఆఫ్ ద ప్రాఫిట్స్ రాజ్ గారు. ఒక ఫంక్షన్ కి 10 లక్షలు అంటే కోటి రూపాయలు. అంత డబ్బు సంపాదించాలంటే సంవత్సరం పడుతుంది. మీరు మైండ్ తో ఆలోచించకండి, అది నో అనే చెప్తుంది. హార్ట్ అడగండి, అది ఎస్ ఎస్ అనే చెప్తుంది. యూ డోంట్ వరీ, నేనున్నాను కదా, అన్ని చూసుకుంటా. ఏంట్రా, డిసెంబర్ 24 మనం 10 ఫంక్షన్లు చేస్తాం. అది ఎలా కుదురుద్ది? ఒరే నువ్వు బ్రయన్ తో ఆలోచించొద్దు, అది ఇప్పుడు నో నో అంటుంది. నీ ఆర్ట్ ని అడిగి చూడు, ఎస్ ఎస్ అంటుంది. ఎస్ నేను అడిగేదేంటి, ఆడు చెప్పేదేంటి? బ్రెయిన్ అంటాడు, మైండ్ అంటాడు, ఏమైనా సంబంధం ఉందా? పిచ్చనాయర్. సారీ మేడం, ఆల్రెడీ 24 బైర్రాజు పంపర్ మేనేజ్మెంట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఏంటి ఇది కూడా బుక్ చేసేసారా? ఇప్పుడే 5 ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళొస్తున్నారు, అవి కూడా బుక్ చేసేసారు. ఒకే రోజు అన్ని ఫంక్షన్స్ ఒకళ్ళే ఎలా చేయగలుగుతారు? ఇందులో ఏదో తేడా ఉంది. తేడా కాదు, బీడా కాదు, టాలెంట్. ఆరేంటి, 60 చేయడానికైనా ఇక్కడ కెపాసిటీ ఉంది. Hello, myself, Bairaju, Bairaju, Bumper Management is... No? God is great! Sir, please just... No. Sir, we're already in the advance list. Mandi contact fixing point. Matter woman. Varni, head poppy. Topi man. Oh, English. I am tell. You just... మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదండి. రాజ్ గారు పడుకోండి, స్కెచ్లన్నీ అయిపోయాయి. ఇంత మంచితనం కూడా మంచిది కాదండి, దీనివల్ల ఏదో ఒక రోజు మీరు ప్రాబ్లమ్స్ ఎదిగిపోతారు.
రాజుగారు, ప్రాబ్లమ్స్ అంటూ వస్తే మీరైనా నేనైనా ఫేస్ చేయాల్సిందే. అది కాదండి. నువ్వు పొద్దున్నే పని అంతా మీరే చూసుకోవాలిగా. పడుకోండి, స్వీట్ డ్రీమ్. పొద్దున పొద్దున తలుపులు పగులు కొడుతున్నావు. పది ఫంక్షన్ ఒప్పుకున్నావు. ఇంతవరకు ఫ్లవర్స్ లేదు, క్యాటరింగ్ లేదు, షాపింగ్ లేదు, ఏమీ లేవు. అక్కడ కస్టమర్స్ ఫోన్ మీద ఫోన్లు. సరస్వతి గారిని అడగరా, పొద్దు నుంచి ఫోన్ చేస్తానన్నారా, తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అదే, నైట్ లేట్ అయింది కదా, పడుతుంటుంది. నా మొబైల్ కూడా సైలెంట్ లో పెట్టింది, నేను డిస్టర్బ్ అవ్వకూడదని. అవును, తన ఇంట్లో చూసావా? ఆల్రెడీ వెళ్ళా, ఇంటికి తాళం వేసింది. ఇంటికి తాళం వేసిందా? ముందు సరస్వతిని కిడ్నాప్ చేయండి, అప్పుడు బైరాజు దొరుకుతాడు. మార్నింగ్ సార్, నాలుగు టికెట్లు కావాలా? ఇది సినిమాక్స్ కాదయ్యా, రాంగ్ నంబర్ పెట్టే పెట్టా ఫోన్. సార్, సరస్వతి గారు సార్, ఆ బీహార్ యాదవ్ సార్ వెతికెళ్ళిపోయారు సార్. ఇంతే ఉంటుంది సార్, మీరే కాపాడాలి సార్. నువ్వు మాట్లాడేది ఒక ముక్క కూడా అర్థం కావట్లేదే. అది సరస్వతి సార్, కిడ్నాప్ సార్. నీ పెళ్ళావా? మీ చెల్లెలా? మొత్తం కదా. అది సార్ మ్యాటర్. గుళ్ళో కలిసి బిజినెస్ పార్ట్నర్ అయింది. అవును సార్, ఖచ్చితంగా బీఆర్ యాదవ్ ఎత్తుకెళ్ళిపోయింటారు. నువ్వు చూడాల్సిన సార్ అలా ఉందా? వీళ్ళు తెలుసుగా. వీడు తెలుసు సార్, గుడ్డు డబ్బులు కొట్టేసింది ఈడే కదరా. రే, వీడు ఆ రోజు వచ్చిన ఫస్ట్ కస్టమర్ రా. ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నా. వీళ్ళు మీ సరస్వతి రియల్ బిజినెస్ పార్ట్నర్స్ అయ్యా. నీ డబ్బులు పోయినట్టే. ఏమంటున్నారు సార్? అదో పెద్ద ఇంటర్నేషనల్ థియేటర్, వీళ్ళంతా దాని లోకల్ టాలెంట్. అబ్బాయి, మా సరస్వతి లాంటిది కాదు సార్, ఇంతే ఉంటుంది సార్. చాలా అమాయకురాలు సార్, తన అలా చేయలేదు సార్. మాకు నిజంగా ఏం తెలియదు సార్, తన ఓన్లీ ఇన్కమ్ వయసు, తను చెప్పింది చేయడం తప్ప మాకు ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో తెలియదు సార్. సార్, అబద్ధం చెప్తున్నాడు సార్. ఇదిగో సార్. కలవడం కుదరదండి, ఆయన చాలా బిజీ. డబ్బు నా చేతిలో పెడితే నీ పని అయిపోయినట్టే. ఆ పరిశుద్ధుడైన ప్రభువు యొక్క ప్రార్థన మందిరమునకై మీరిచ్చిన ఈ రొక్కమునకు మిమ్మా దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. Ready, Darren? Pierce Capital Lottery winner. You have won $1 billion. అంటే ఎంతమ్మా? 34 కోట్లు. Yes, మేము ఫోన్లు చెప్పాం కదా, మేము మాకు 5 lakh rupees క్యాష్ ఇస్తే చెక్స్ మనీ, మేము మీకు $1 billion స్విస్ బ్యాంక్ అకౌంట్ చెక్ ఇస్తాం. చెక్ పాస్ అవుతుందమ్మా? మీరు 10th class పాస్ అయ్యారా? అయినానమ్మా. అయితే ఇది కూడా పాస్ అవుతుంది. నాయన, ఈ డబ్బు, బంగారం, ఆస్తులు ఇవన్నీ మహాపాపంతో కూడిన మలినం. ఆ పాపాన్ని నాకు అప్పచెప్పి నువ్వు పునీతుడివై వెళ్ళి. అంతా మాయా. యు ఆర్ టూ వ్యూ డ్రైవర్. అన్యాయం సార్, ఇలా మోసం చేసి డబ్బులు ఎలా తీసుకుంటారు సార్? మనసులో ఒప్పుతుంది సార్. టైం అయ్యా. ఏంటి సార్ టైము? మీరేమో హైదరాబాద్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ దాని ఆల్బమ్ పెట్టుకున్నారు. ఆయన ఏం చెప్తారు బాబు? మీకు సరస్వతి, ఆయనకి జాదుమతి, ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి ₹100,000 ఎత్తుకుపోయింది. డబ్బులు తీసుకొని పారిపోయినాడు. ఏ కలర్ కాంబినేషన్ అంటే అసలు కలర్స్ మిక్స్ చేయాలని థాట్ వచ్చింది. ఇలాంటి థాట్స్ ఎవరికి రావండి? ఇలాంటి థాట్స్ ఎవరికి రావు. అది సూపర్. అయ్యో,
7 ఫంక్షన్స్ చేసి నా కెపాసిటీ ఏంటో చూపిస్తారన్నాడుగా. ఇప్పుడు వాడిని సెల్లో పెట్టి పోలీసులు వాళ్ళ కెపాసిటీ చూపిస్తారు. అండ్ బై రాజు బంపర్ మేనేజ్మెంట్ జైల్లో. తన స్మైల్ చూసి నేను కూడా ఇష్టలో పడిపోయాను భయ్య. నీకు కూడా అలా మొదలైందా? ఏంటి సార్ ఇది, మమ్మల్ని లోపల ఎందుకు వేశారు? మీరు అడ్వాన్స్ తీసుకున్న కస్టమర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మరి వాళ్ళకి ఎంతో కొంత కడితే కానీ బయటికి వెళ్ళడం కుదరదు. రాజుగారు, ప్రాబ్లమ్స్ అంటూ వస్తే మీరైనా నేనైనా ఫేస్ చేయాల్సిందే. ఆ అమ్మాయి బిజినెస్ పార్ట్నర్ అయితే లైఫ్ ఏ టర్న్ అయిపోతుందని చెప్పు, అది ఇలా టర్నింగ్ అనుకోలేదురా. బాధపడతా, అన్ని సర్దుకుంటాయి. మీరు పోలీస్ స్టేషన్ రావటం ఏంటి అంకుల్? ఏ రాకూడదా, గొడవబడి నువ్వు శ్రేయ గానే నేను నువ్వు కాదుగా, అది అదే ఇది ఇదే. అది కాదు అంకుల్, ఇంత డబ్బు ఎలా? ఏముంది, ఇంటి మీద అప్పు చేశాను. ఏ ప్రాపర్టీ అని ఎందుకు కొంటాం? మన అనుకునే వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఉపయోగపడడానికే. అయినా డబ్బుదే ఉందయ్యా, మనుషులు ముఖ్యం. ఏం పండు, ఇదిగో మీరు గొడవలో పడి నన్ను మర్చిపోవద్దు. ఏదైనా అవసరం ఉంటే కాలి జాగ్రత్త, వస్తా పండు. ఆ పెద్ద మనిషి 5 లక్షలు కట్టి వాడిని పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు తీసుకొచ్చినా ఇంకా చాలా కట్టాలట. ఇప్పుడు ఇక్కడ ఏమైనా తక్కువ ఉందా? నెల రోజులకించి ఒక ఫంక్షన్ ఆడలేదు. పైగా అప్పుల వాళ్ళందరూ కట్టగట్టుకొచ్చి ఎప్పుడు మీద పడతారో ఏం చేస్తారో నాకేం సంజయతలేదు. చూస్తే దేవుడే చూడాలి. అల్లా మాలిక్, వాళ్ళకి టికెట్లు పంపించిండ్రా. శ్రేయ, మలేషియా గెళ్ళి ఏదో కొరియర్ వచ్చింది. మలేషియా నుంచా? ఏంటిది? ఫ్లైట్ టికెట్లు, వీసా పేపర్లు, హోటల్ బుకింగ్ కూడా పంపిరు చూడు. ఎవరంటారు? ఎవడైతే ఏంట్రా బొంగు, బైర్రాజు బంపర్ మేనేజ్మెంట్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఫారిన్ పిలిచారా? డబ్బులు పంపించారా? ప్లేన్ లో వెళ్తావరా ఫారిన్ కి? బైర్రాజు ప్లేన్ లో. ఏ ఊర్రా, ఏ కార్రా, జస్ట్ వేర్రా. నాకు మళ్ళీ చాలా నచ్చింది. అబ్బా ఆ ఇల్లు చూడు. రే, ఇల్లు ఎక్కడో చూసాడ్రా? ఎక్కడ చూసాను? 18 దేశాల పోలీసులు వెతుకుతున్న అండర్వరల్డ్ డాన్ జావేద్ ఇబ్రహీం ఇప్పుడు మలేషియాలో ఉన్నట్టు వార్తలు అందాయి. దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ బాలీవుడ్ ఫిల్మ్ బ్రో, ఇది హాలీవుడ్ మూవీ రేంజ్ లో తీయాలనుకున్న ఒక టాలీవుడ్ ఫిల్మ్. ఐ వాంట్ యు టు టాక్ విత్ ది క్యారెక్టర్. ఐ వాంట్ ఒరిజినల్ ఎమోషన్స్, ఒరిజినాలిటీ. యు గాట్ ఇట్ బ్యాక్. ఒరిజినాలిటీ నీ జాగలకు నువ్వు. లెట్స్ కిల్ ఇట్ బై డూడ్ అండ్ యాక్షన్. చూస్తున్నో కావాలో గంగాకి కసం, ఏకెక్కో చున్ చున్ కే మారుంగా. You killed it, brother. Chun chun ke maruga, chun chun ke. This is going to ask us, dog. I want original acting and you... Hey! This is acting, Gadra. Bye, Nijangana Galchi. Iddharu Dachirru. Our director, sir. Inka mood migil nahi. Go take ye dama. Intake, okay, bye. Mr. Brother, sir. Go. Please, sir. Go. నాది కృందరా, విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటాను.
సార్ నిజం పక్కన పెడితే మా మదర్ చాలా సీరియస్ ఉందని మా ఫాదర్ ఫోన్ చేశారండి. అది నేను ప్లేన్ లోకి ఎక్కి బస్ లో దిగి ఆ చెప్పు ఉంటానండి. రానికే నీ వంతు పోనీకి బాయ్ డిసైడ్ చేస్తాడు. ఓకే బాయ్. ఆ బాయ్ కాదు జావేద్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Sir, before there are any misunderstandings, I just want to get one thing straight. This function either... Man, English is not working out. Ila tish in English lo maatladante follow up anukuntunna enti. Sir, ee function chesthe tanaina cheyali nenaina cheyali idram kalisi cheyatam asalu kudurdu. Sir, same to same Brian sir. Poddunapu Javed bhai ki correct best bhai. Take it. Come on. Hello. Asalu nuve evaru nannu recommend cheyadaniki nuve ratyagam chesinattu nuve isthe nenu theesukovala nuve unchuko. Arjun. మీరు మీరు డిసైడ్ చేసేదండి. ఇక్కడ డిసైడ్ చేసేది బాయ్ జావేద్ బాయ్. నేనేం చేయాలో నేనే డిసైడ్ చేసుకుంటాను. ఆరం కేరబడని బాయ్ బాయ్. ఆ బాక్స్ ఏంటి? అందులో ఆ వింత జంతువు ఏంటి? బాయ్ బర్త్డే పార్టీకి బజాయించమండి. బాయ్ లేదు గీలేదు అన్నాడు. గప్పటి నుంచి కానీ గల్ల కూర్చొని పెట్టినాం. ఆడే బజాయించుకుంటాడు ఆడే ఏంటాడు. సరే కానీ పదండి బాయ్ రమ్మంటుడు. రండి. అబ్బాజాన్ షేర్ కో బేటా షేర్ హోతాయ్. సింగల్ టేక్ లో ఓకే చేసిన. కాల్ చేతులు ఆడతలేము. నోట మాట పడిపోయింది. 15 సంవత్సరాలయ్యి. ఏ కుదా ఏ కుదా నాతో చిన్న రిక్వెస్ట్. ఫాదర్ సెంటిమెంట్స్ ఏనొకటి నాతో చేపిస్తావా? ఇంటర్నెట్ బ్లాక్ లో ఫాదర్ చచ్చిపోయినప్పుడు అబ్బా జాన్ చావకూడదు. సినిమాలో కూడా మేం బతికుండగా అబ్బా జాన్ చావకూడదు. అబ్బాజాన్ బడా ఖుషి ఉన్నాడు. సల్మా బిడ్డ పెండ్లి కదా. బాయ్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ ఇళ్ళేనా రాళ్ళు? అవును బాయ్. ఇలా తారీఫ్ ఏమో ఎంత పొడుగున్నది. మనుషులు చూస్తే గింతింతురేమ్రా. బడే షాందార్ చేసిరంట కదా హైదరాబాద్ లో పెండ్లి. నా మూడో బేగం చెప్పింది నా చెల్లెలి పెండ్లి. కరసు కెనకాడేదే లేదు. ప్రపంచమంతా కడక్కై నిలబడి చూడాలి. తేడా వచ్చిందో ఎయిర్ టికెట్. అరే పంకారే బాయికే ప్రోగ్రామ్ చేయాలంట అవరా? బజాయిచ్ బజాయిచ్ నీది నువ్వే వినాలే. బాయ్ వాళ్ళిద్దరు కలిసి పనిచేయరా. లొలి పెట్టుకుంటారు. మీకు కూడా గాజు డబ్బాలు రెడీ చేయమంటారా? ఏమిరా మీరు మిషన్ సెండ్ చేసారండి. మేము చేస్తామండి, కలిసి చేస్తాం. రేపు చూడండి. నేనేం చేశాను? నువ్వేం చేశావు? నువ్వు ఉంటేనే ప్రాబ్లం, అసలు నువ్వు వస్తేనే ప్రాబ్లం, అసలు నువ్వే ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం అనేది ముఖ్యం కాదు. చెయ్యాలి, తప్పదు. చేస్తేనే ప్రాణాలతో బయటపడదాం. కలిసాయి సార్. అది చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తున్నాం. కానీ మా టీము ఇండియాలో అది టీమా? అరే టీమ్ ఏదా బాయ్, నీ గానా భజన మొత్తం తీసుకొచ్చాం పో. ఆ చెప్పేది ఏం లేదు, వేసిపడి మొత్తం తీసుకొచ్చేసారా? దాని అంటే ఇలా ఉండాలిరా. చేస్తున్నాం అంతే. ఇంకా ఏ కలర్స్ ఉన్నాయి? ఆరెంజ్ కలర్ ఉన్నాయి, ఎల్లో కలర్ ఉన్నాయి, రోజ్ కలర్ ఉన్నాయి. ఇంకా దాని అడుగుతున్నాయండి, బాగా ఉన్నాయి, తీసుకో. ఇవ్వ చూసుకో. ఏ రమేష్, ఏంటో ఇంతసేపు, ఇంకో గంటల ఫంక్షన్ పెట్టుకోండి. అరే వైర్లైన్ గుంజినమ్మా, ఒక్కనే ఉన్నా. టూ ఫాస్ట్, టూ ఫాస్ట్. ఈ మనసులో ఎవరికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. ఇక్కడ 300 కుర్చీలు ఉండాలిగా. చార్ మ్యాన్ 300 వేర్ చార్ 300 త్రీన్స్ 300 నీ బొందా.
రే డాను డాన్స్ నేర్చుకుంటారా, ఒక మాస్టర్ ఆయన నిలగదీస్తున్నారు. నా వల్ల కాదు చెప్పడం, నేను చెప్పింది అది కాదా, అర్థం చేసుకోగలరా? తుంటా వీడికి నోరు లూసు, వాడికి గన్ను లూసు. ఉండాలి కదా, మూమెంట్ చెప్పలేదు, చచ్చిపోతున్నాను నేలకి. ఆపడయ్యా, ఆపేయండి. వన్ టూ త్రీ, ఇది కదా డాన్స్ అంటే. అవురాక అంటే డాన్స్ పడే కష్టంగా ఉన్నదిరా, చెయ్యి ఊగితే కాలు ఊగుతలేదు, కాలు ఊగితే చెయ్యి ఊగుతలేదు, మొత్తం బాగుంటాడు. లేపేమంటావా? అరే నటరాజురా చూడదాం, ఆ మాసా మళ్ళీ షురూ చేద్దాం. సరే చేద్దాం, ఈసారి నేను కూడా చేస్తాను, మొదలు పెట్టరా? చూడండి, నా కాలు చెప్పేశాడు, నా కాలు చెప్పేశాడు. మాఫ్ కన్నా మాఫ్ కన్నా నా పిట్ట అప్పుడు మాఫ్ కన్నా బాయ్ చేసింది డాన్స్ తుమ్ కరాబాయ్. ఏమిటి చేసేది, వల్లకాడు కాలుపుతే చెయ్యుపు, చెయ్యుపుతే కాలుపు. నా కారు పచ్చడి చేశాడు చచ్చుడు. అబ్బో అరే గుస్స, దేనికి అవుతున్నావు మాస? ఏమిటి గుస్స ఏది, నా బొంత గుస్స నోరుమూయి. తుంట పనికి బాల తుంట మలేషియా తుంట. క్యా బోలా రే, పనికి మాలిన తుంట, దానికంటే ముంగట తుంట. ఏం జరుగుతుందిరా? మా నాయనమ్మ కూడా సేమ్ తుడుతుండే, చెమ్ముతోటి మోడుతుండే. సచ్చి ముసల్ది పైన ఉందో గాని తెలుగు ఖుషి అయిపోయింది మాస్టర్. పనికి మాలిన తుంట, మాసా మళ్ళొక్క మలేషియా తుంట. Grandfather meets Godfather. ఇలాంటి సబ్జెక్ట్ స్పీల్బర్గ్ అయితే ఏం చేసేవాడు? ఐ ఆస్క్ యూ గ్రాడ్యూట్ హౌ టు స్పీక్ ఆన్ సబ్జెక్ట్ యు సీ యువర్సెల్ఫ్ ఇన్. యు డోంట్ స్పీక్, యు ఆర్ మోషన్లెస్, యువర్ సన్ ఇస్ ఎమోషన్లెస్. అరే మలేషియాలో వైరమెంట్ని ఒక్క పాయింట్ లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో కోబాయ్, ప్లీజ్ కమ్. హో యు, హౌ ఆర్ యు? I'm fine. I am little bit fine. Please, please take it. I took it. Please, are malle so? Aao wire wire tar kare sir. Please take it. Okay. I am fine. Please take it in the bowl. Are malle so? Like a salute for. Grandfather? Grandfather, you. Huh? You, I think we have a problem. What happened? What happened? Huh? Oh. Out. He's gone. No problem. Just a small wrong correction. Dude, he's Don's father, yeah? Who is that father? Father is father, godfather. Dude, Don, I'll tell you, I'll jump with him. Hey, I'll tell you, I'll tell you. Hey, you're going to tell me, I'll tell you. I'll tell you, I'll tell you. Oh my God. Come on, I'll tell you. I'll tell you, I'll tell you. I'll tell you, I'll tell you. I'll tell you, I'll tell you. One second. హలో బాస్, నేను ఐడియా ఇచ్చినట్టు ఎవరు చెప్పకు, ఈ విషయం డాన్కు తెలిసిందనుకో, నన్ను ఇక్కడే ఉంచుకుంటాడు ఐడియాల కోసం. అప్పుడు మా అత్తకి డాన్కు గొడవలు అవుతుంది. హలో బాస్ ఇస్ కాలింగ్. ఐ జస్ట్ 5 మినిట్స్ వాకింగ్ ఇన్ ద ఫైవ్. నో, బాస్ వాంట్స్ యు నౌ. 5 మినిట్స్. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నావు, ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే తన్ని చంపేస్తాడు.
చచ్చిపోతాం అనుకుంటున్నావా? నీకు అజాకి పెళ్లి కావాలి అంతే కదా, ఫోన్ చేసి పిల్లలు. ప్రాబ్లం అవుతుందిరా? ఓహో అది చచ్చిపోమ్మా, ప్రాబ్లం అయిపోతుంట. కొట్టానట్టు ఈ పెళ్లి మనం చేస్తున్నాం, ఫిక్స్. బాయికి తెలిస్తే ఇలాంటి బాయిలో నీ వంద మంది చూసావు తెలుసా? నువ్వు వెళ్ళమ్మా. ఏదో ఫ్లోలో బాగుందని చెప్పాను రా, నువ్వు ఫీల్ అవ్వకు. గాడ్ ఇస్ ఫ్యామిలీ పర్సన్స్. చెప్పకుండా చెప్పి చావు. విషయం తాగేసింది.
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అలాగే నేను బాధపడడం కూడా ఇష్టం లేదన్నా, అందుకే విషయం తాగుతున్నాను లెటర్ భాషం. అయ్యో ఇప్పుడు జరిగింది నాటకమే కావచ్చు, కానీ ఆ లెటర్ లో రాసింది నిజం సార్. మేము అడ్డుపడి ఉండకపోతే సల్మాన్ నిజంగానే చనిపోయేది. ఒక అన్నగా మీ చెల్లికి అడగక ముందే అన్ని ఇచ్చారు, కానీ ఒకటి మర్చిపోయారు, తన మనసులోని మాట చెప్పుకునే ధైర్యాన్ని ఇవ్వలేకపోయారు. మంచి వాడిని తీసుకొచ్చానని మీరు ఫీల్ అయ్యారు, కానీ తనకి నచ్చాడా లేదా అని ఒక్కసారైనా అడిగారా? బతికున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోరు, పోయాక ఇదిగో ఇలాగే జీవితాంతం బాధపడుతుంటారు. ఎందుకు సార్? ఎంత పని చేశావమ్మా, అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు ఎందుకు తెలుసా? నువ్వు ఈ గుండెల మీద తంతు పెరుగుతుంటే అమ్మ కూడా తక్కని అవకాశం నాకు దక్కిందని, నీకు అన్నం కూడా చాపర్లో తిప్పుతూ తినిపించేవాడి కాదు. అలాంటి అన్నయ్య గుండె నువ్వు చచ్చిపోయావని తెలిస్తే ఆగిపోతుందని నీకు తెలియదమ్మా. అమ్మా, నీ పెళ్ళి అనుకున్న వాడితోటే జరుగుతుంది, నువ్వు అనుకున్న వాడితోటే జరుగుతుంది. అబ్బాజాన్ కాయ్ మాట్లాడాడు, నా అబ్బాజాన్ మాట్లాడాడు, నా అబ్బాజాన్ 15 సంవత్సరాల తర్వాత మాట్లాడాడు. ఎయిర్పోర్ట్ మొత్తానికి ఎలాగో డబ్బులతో ప్రాణాలతో బయటపడ్డాం. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, నువ్వు నేను కలిసి పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక జిమ్మిక్ జరిగిపోతుంది, ఒప్పుకోవాలి కదా? సరే శ్రేయ, చాలా ప్రాబ్లమ్ జరిగినాయి, ఐ సారీ. నువ్వు కూడా వెరీ సారీ, నాకు తెలుసు. ఈ సారీలు థ్యాంక్యూలు చాలా ఉంటాయి బిజినెస్ లో. అంతా మర్చిపోయి మళ్ళీ కలిసి బిజినెస్ చేస్తా, చెయ్యి కలుపు, చెయ్యి కలిపే, నేను అడ్జస్ట్ అయిపోతాను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నీ పెళ్లి ఫిక్స్ అయినా సరే, పెళ్ళ ఎప్పుడు? మలేషియా వచ్చే ముందు. పెళ్లి తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. నీకు కావాలంటే నా కంపెనీ కూడా నువ్వే ఉంచుకోవచ్చు. ఇప్పుడైనా నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పరా. వైరరాజు బొంబర్ మేనేజ్మెంట్, శ్రేయా మేనేజ్మెంట్ రెండు మనకేనా? మనం కోరుకున్నవన్నీ నిజమైపోయారా? డబల్ కంపెనీ హే, డబల్ ప్రాఫిట్ హే, అల్లా కా సుగర్ హే, అల్లా 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 అల్లా, డబ్బులు 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 డబ్బులు, అల్లా అల్లా. వాడికి ఏం కావాలో వాడికి తెలియదు.
సార్, మా ఏర్పాట్లు అని బంపర్ కదా, జబర్దస్త్ గా ఉన్నాయి రాజు. పెళ్లి కొడుకు సార్ వచ్చిందా? వచ్చాడే. ఏడి అదిగో అక్కడ ఉన్నాడు చూడు, పరిచయం చేస్తాను రా. మేము ఇప్పుడే వస్తాము. రేపు పొద్దున 11:30 పెళ్లి మొత్తం, అంత తొందరగా వచ్చేయండి, చాలా పనులు ఉంటాయి. అవును శ్రేయ ఇక్కడ. శ్రేయ అదిగో అక్కడుంది. శ్రేయ ఈ రోజు కొంచెం వేరేలా ఉంది కదరా. వేరేలా ఉంది, రోజులానే ఉంది. చూడు పడుంది రా, వేస్ట్ ఫిలం. పెళ్లి కొడుకు డీటెయిల్స్ కనుక్కున్నారుగా? ఎందుకు అంటే అలవాట్లు మందు సిగరెట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మీ అలవాట్లా? నాకు అన్ని తెలియాలి. దేనికి అడగాలి కదా? ఐ వాంట్ ఆల్ డీటెయిల్. ఎందుకు? ఏజ్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, మంచోడా చెడ్డోడా అన్ని తెలుసుకోవాలి. ఏం చేస్తావు? అడుగుతున్నాగా. శ్రేయా సరస్వతి గురించి అడిగితే నా మీద తెలుస్తావు ఏంటి? శ్రేయా సరస్వతి గురించి అడిగిందా? మంచి ఏలేదు ఇప్పుడు. అంటే శ్రేయా, ఐ వాంట్ యు టు గెట్ ఇంట్రడ్యూస్ టు మై ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ మైండ్. ఏంట్రా? అది కాదురా, కడుపులో ఏదో తెప్పుతున్నట్టు ఉంటురా. బిర్యానీ ఎక్కువై ఉంటది అంటే. వినరా, నాకెందుకో శ్రేయా నన్ను ఇష్టపడుతుందేమో అనిపిస్తుందిరా. రేపు పెళ్లి పెట్టుకుని శ్రేయా నిన్ను ఇష్టపడమంటారా? అది కాదురా, శ్రేయా చెల్లెలు ఏమందంటే నేను సరస్వతి కలిసి తిరుగుతున్నప్పుడు శ్రేయా అడిగిందంట, సరస్వతి ఎలాంటి అమ్మాయి, సరస్వతి రాజశాలలో క్లోజ్ కదా. నీకెందుకు ఆ బాధ? నువ్వే తన లవ్ చేయట్లేదుగా, నీకేంటి బడ్జెట్, బిజినెస్ డెవలప్మెంట్, డబ్బులు ఇంతేగా తనే అనుకుంటే నీకేంటి? క్లారిటీ, ఐ వాంట్ క్లారిటీ. ఐ వాంట్ శ్రేయా. ఏమైందిరా? ఆడేం చెప్తాడో నేను చెప్పనా? కడుపు అంతా గడబడి ఉండాలి, కడుపు కడుపులో లేదని, అస్సలు కడుపులో లేదని నువ్వు చెప్పేదేనా? కడుపులో గడబడికి అమ్మాయి ప్రేమ తేడా తెలిపితే నువ్వేం మంచివరా? రేయ్ అమ్మాయి నచ్చిందా డైరెక్ట్గా చెప్పు, లేకపోతే నీ పరిస్థితి తెలుసా? ఇగో నీ చేతిలో కూడా కోటర్ బాటిల్ వస్తుంది, వేరే అమ్మాయికి శ్రీమంతం చేయాల్సి వస్తుంది. నాలా అవసరం ఇంకా ఆలోచిస్తుందిరా? అంటే పెళ్ళి అవుతుంది, ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు అని నువ్వు ఆలోచించి ఇక్కడే కూర్చున్నావు అనుకో. అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఇద్దరు ముగ్గురు పిల్లలు పార్క్ లో ఎదురుతాడు అప్పుడు చెప్తా. నా పరిస్థితి రావద్దు. సరే సరే చెప్పేస్తా చెప్పేస్తా చెప్పేస్తారా చెప్పేస్తా ఇప్పుడు చెప్పుకో. ఎక్కడుంటే ఇప్పుడు దాకా ఇలాంటి ఏం చేయలేదు, ఆలోచించాలి, ప్రాక్టీస్ చేయాలి. గాడిలో డీజిల్ ఏమైందన్నా? ఎందుకు వేయలేదు? డబ్బులు ఎక్కడ వెళ్ళా? ఓ డబ్బు లేదు, తిండి లేదు, బండి లేదు. బైరాజు బైరాజు ఈ బైరాజుకి పిచ్చే వచ్చి వచ్చి పుర నష్టం అయిపోయింది. చలో బిఆర్ పోదాం, ఈ బండి అమ్మేసి ట్రైన్ టికెట్ తీసుకురా, పోదాం అందరూ పోదాం. భయ్యా ఆకలేస్తుంది భయ్యా, ఇప్పుడు తిండి ఇక్కడి నుంచి తీసుకురాను. భయ్యా
అక్కడ ఎవరితో పెళ్లి జరుగుతుంది వెళ్దాం భయ్యా. ఐఎమ్ లవ్ యూ సార్, రియల్లీ లవ్. నో శ్రేయా, ఐఎమ్ లవ్ంగ్ యూ. ఎందుకురా అదే ఫ్లోర్ అన్న మరి ఎట్లా నా లైఫ్ లో ఫస్ట్ ఫైట్. ఐ వాంట్ కాన్సెప్ట్. స్టార్ట్ ద బటన్. అప్పటి ఉరికిస్తాడు, ఉరికి 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 తాయి మొత్తం తీపే అన్న. ఫైట్ చేసి కంప్లీట్ చేయాలా లేకపోతే ఇప్పుడే ఫైట్ మధ్యలోనా? అది ఎట్లా? ఇప్పుడే కదా మూడ్లోకి వచ్చాను. సారీ బ్రదరు, పోయి పోయి. తెలుగుతో చక్కగా మాట్లాడుతున్నారు బ్రదరు కదా. నేర్చుకున్నాను 30 రోజులు తెలుగు బుక్ దొరుకుతుంది. ఓన్లీ 50 మా కోటిలో దొరుకుతాయన్న. అదిగో వచ్చేసాడు. రెడీ రెడీ రెడీ. ఏనాలేదు పడిపోతాను. చంపండు చంపండు, నేను చెల్లెలికి సాధ్య చేస్తా. దానికంటే చావడమే బెటర్. అది కాదు శ్రేయా, ప్రేమ. అది కూడా తెలుసా నీకు? లేకపోతే ఇది కొత్త స్కీమా? అన్నిటికీ ఒక ప్లాన్ ఉంటుంది కదా నీకు. అప్పు చేయటం, పారిపోవటం, మోసం చేయటం, డబ్బుల కోసం ఏమైనా చేసే పై రాజు. ఆ రోజు ఏమను నన్ను ఎలా వాడుకోవాలో నీకు తెలుసు. ఇంకేదో చెప్పావు కదా, అమ్మాయిలతో కొంచెం
దాన్ని చూస్తుంటే నా కోపం కన్నా ఎక్కువ జాలేస్తుంది. అవును, నేను దిక్కుమాలను ఉండే, నా ప్రేమంటే ఏంటో తెలీదు. ఎలా తెలుస్తుంది? నీకైతే అన్నం తినిపించి, కథలు చెప్పి, ఆటలు ఆడించి, స్కూల్ పంపి, అమ్మానాన్నలు చూపించారు ప్రేమంటే ఏంటో. ఈ బైరాజుకి ఎవరు చూపించారు? ఎవ్వరు లేరు. అవసరం కొద్ది వీడియో 10 రోజులు, ఆడో 10 రోజులు చూస్తున్నారు, పాడుతున్నారు. పని చేసి పెడితే 2 ముద్దలు పడేశారు. ఒరే రాజు, ఇది తీసుకురా, అది తీసుకురా అని అనేవాళ్ళు చాలా మంది. ఒరే రాజు, ఇది తీసుకురా, ఇది తినరా అని పెట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు తెలిసిందలా అవసరం, బతకడం కోసం అవసరం, డబ్బుల కోసం అవసరం, తిండి కోసం అవసరం. నాకు ప్రేమ అంటే ఏంటో, పిచ్చోటి, నాకేం తెలియదు, చదువు లేదు, సంస్కారం లేదు, నీకుందిగా వచ్చి చెప్పొచ్చు కదా, ఒరే ఎదవాలి నువ్వు ప్రేమిస్తున్నా, నువ్వు కావాలని. పెద్ద స్కూల్ టీచర్లు వచ్చి ఆటలు ఇస్తుంటా. నా లైఫ్ ఇదిగో, ఇలా వెంటబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ బయరాజు వెనకుండే వాళ్ళు ఎవరు లేరే. నిన్ను కలిసిన తర్వాత ఎన్నిసార్లు గొడవ పడినా బాధపడలేదు, కానీ ఈరోజు తర్వాత గొడవ పడ్డానికి నువ్వు ఉండవని తలుచుకుంటేనే బాధగా ఉంది. పెడిపో, నాకు అవసరం లేదు, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపో. అన్నదగా బతకడం అలవాటైపోయింది, నాకెవరు అక్కర్లేదు, నువ్వు కూడా అక్కర్లేదు. నేను మా అమ్మకి చెప్పేశాను, చేసుకుంటే లవ్ మ్యారేజ్, నో అరేంజ్ మ్యారేజ్. కాకపోయినా ఈ సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాం, నో ప్రాబ్లం, చాలా హ్యాపీ. నీ వెనకాల వచ్చి వచ్చి నా లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది. ఇక్కడ ఒక చాలా మంచి అమ్మాయి దొరికింది, నెక్స్ట్ వీక్ నా కూడా పెళ్లి, ఇద్దరు రావాలి కంపల్సరీ.